గర్ల్ ఫ్రెండ్స్ లేరా? లేకోలకు నడుములు లేవా? అడే అమ్మా, ప్రతోడికి నా గర్ల్ ఫ్రెండ్ అడం గురించే నా పంచాయితే. ప్రశాంతంగా ఏడు సూర్యపాన సేవిస్తూ ఉంటే ఈ నడు రచ్చేంద్ర. ఏంనా, సింధు అంటే ఎంత ఇష్టమో మీకు తెలుసు కదనా. ఎందుకు నా మాటికంటే నా జోలికే వస్తారు? ఒడియమ్మ, నేనేం చేసినాను రా, నేనేం చేసినా? అది డ్యాన్స్ వేద్దామని పిలిస్తే వెళ్ళా, తీరా చూస్తే ఆడ పాటేమో వాన వాన వెళ్ళువాయ్, కొండ కోన చుల్లిపోయ, దాని నడుమేమో నా చేతిలో ఉండిపోయి అటబట్టి అట పిసికినా అంతే అంతే. దీనమ్మ దీనికే ఇంత రచ్చా తప్పునా? ఏ రోజన్నా మీ అమ్మాయిల జోలికి నేను వచ్చినానా అన్న? ఏంద్ర నీ బాధ, అట్లాంటి బిడ్డ ఎవడన్నా ఏ టైపున ఉంటాడా? దాని నడిమేంది, దాని సొగసేంది, అబ్బో నేను ఇంకా ఏంటేనా, ఇంకో రకంగా ఉండేది. మా వాడు కాబట్టి సరిపోయా. ఏరా మచ్చా, తాగండ్రా. ఏసయ్యా? ఏసేసాడయ్యా. రేయ్, ఉచ్చతాయి నటి తయారు కదరా, నా బీర్లు కొట్టండ్రా. నా పా కొడదు. వాడు దాటి కొట్టుకుంటాడు లేరా, మధ్యలో నీకెందుకు? ఏ బ్రాంచ్ నా? ఎప్పుడు చూడలేదు కాలేజీలో నిన్న? డొనేషన్ నువ్వురా కట్టేది రే, నేను కాదురా. ఈ నడుము మళ్ళారా ఈ రచ్చంతా? అయ్యో, గర్ల్ ఫ్రెండ్ ఫోను. ఐ కెన్ అండర్స్టాండ్ లే. గో అబ్బు వెంకటలక్ష్మి, చెప్పవే ఇక్కడ పని అయిపోయింది. ఇంకొక్కసారి అమెజోన్కి వచ్చినావు అనుకో, మెట్టు మెట్టు తెగిపోద్ది నా కొడక. రే కళ్యాణ్, చస్తావురా, ఎనిమిది నీ బిల్లి మేపు అసలు చూసుకోసారి. ముందు నువ్వు ఆ బిల్డింగ్ నుంచి వచ్చే. ఏ రానియన్నా, ఎవరు వస్తారో చూసుకుందాం. రే ఏం కాదులేరా, ఏమన్నా అయితే నేను రివైవ్ ఇస్తాను. కానీ అలానే అంటో అమ్మని మన్నోడేస్. అరే డానియల్, రివైవ్ ఎవరు? నేను ఇయ్యను పో, వెనుక నుంచి బ్లూజన్ వస్తుంది. రే కళ్యాణ్, అక్కడే ఉన్న చూడు, అక్కడే జనకమల, జనకమల బ్యాక్ సైడ్, బ్యాక్ సైడ్. ఏయ్రా, ఏ సైడ్? రెస్ట్ ఇన్ పీస్ రా. రే కళ్యాణ్, పూరి మేడం వస్తుంది అనుకుంటే ఇది తగలడింది. ఇప్పుడు వీళ్ళిద్దరు ఆగత్తపు జాస్టులు చూడలేక కావాలి. బయటికి రారా.
అది అమ్మనా బూతులు తిడుతుంటే సిగ్గు లేకుండా సిగ్గుపడతావేంట్రా? నా సింధూరా. నీ ఇలాంటి బ్యాక్ బెంచ్ స్టూడెంట్లు వాళ్ళే కదరా మాలంటోళ్ళకి చెడ్డ పేరు వచ్చేది. ఏ చదువుకోరా, ఎల్లెల్లు అది ఇంక అమ్మని పాస్ అయ్యేదిలే, నీకు పడి సచ్చేదిలే. నాకు కొంచెం టైం ఇవ్వు. అసలే అమ్మ చనిపోయిన బాధలో ఉన్నాడు, ఏదో ఒకటి చెప్పి నేను ఒప్పిస్తాను మా నాన్ని. ఏంరా, నువ్వు నన్ను ఎట్లా చూసినా నేను ఎప్పటికీ పడనురా. నువ్వు ఎప్పటికీ నా దృష్టిలో కుక్కవే. అరే నేనేమన్నా సింధు, కుక్కలైనా చూసుకోవే. ఇదిగో నీ ఒళ్ళో మన పెట్టుకో, నా బొచ్చు నిమురు, అప్పుడప్పుడు ఆ చెంపుకో ఈ చెంపుకో రెండు ముద్దులు పెట్టు, కుక్కలైనా చూసుకోవచ్చు కదా సింధు. ఏ మాత్రం సిగ్గు మానం రోషం పౌరుషం ఉన్న రాయలసీమ కుర్రాడ్లాగే మాట్లాడుతున్నావా నువ్వు? అవన్నీ కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి వచ్చింది నేను వెంటబడుతున్నా. అసలు నేను ఎలా చేసా తెలుసా ఈ కాలేజ్లో? ఈ బుక్ రాసినట్టు కానీ అర్థమవుతుందో లేదు, ఎలా పాస్ అవుతారో ఏమరా బాబు. ఏమిటి అది ఎవరు సార్? నా పేరు కళ్యాణ్ సార్, ఫ్రెషర్ నేను. ఇప్పుడు ర్యాగింగ్ చేసే మూడు లేదు, రేపు పొద్దున్నే లక్ష్మీ విలాస్ మెస్కి వచ్చి ఫ్రెష్గా అక్కడ చూసుకుందాం. ఏంటది? కాస్ట్లీ మందు సార్. చదువుదే ఉంది, తర్వాత కూర్చో చదువుకోవచ్చు. రాకొచ్చా తాగుదాం. చేర్స్ చేర్స్ సార్. చెప్పురా నీ బాధ ఏంది? సార్ నేను మా క్లాస్లో సింధు అనే అమ్మాయిని 10 రోజుల నుంచి గాఢంగా ప్రేమిస్తున్నాను సార్. అయితే నన్నేం చేయమంటావురా? అదే అమ్మాయికి మీరు కూడా సైట్ కొడుతున్నారని తెలిసింది సార్. ఎవరు? ఆ తాకట్టు పాపారా కూతురు సింధునా? కన్నేసా. ఇప్పుడు ఏంట్రా? ఏమైంది ఇప్పుడు? మీ బుద్ధికి మీ మేధాశక్తికి మా అమ్మాయి మీకు ఎక్కడ పడిపోతుందని భయం వేస్తుంది సార్. రాత్రిపూట నిద్ర కూడా పట్టట్లేదు సార్. ఏం చేద్దామంటావు? చేయొచ్చు సార్. సరే నువ్వు చెప్పినట్టుగానే నా బుద్ధికి నా మేధాశక్తికి అమ్మాయి పడిపోయింది అనుకో. అమ్మాయి ఏమో ఫస్ట్ ఇయర్, నేనేమో ఫైనల్ ఇయర్. అవును సార్. అంటే కాలేజ్ అయిపోయాక అమ్మాయిని చూసుకోవడానికి ఎవడో ఒకటి చేతుల్లో పెట్టాలి 3 ఏళ్ళు. ఒక పని చేద్దాం, నువ్వు దాన్ని తగులుకో, నేను బయట వేరేదాన్ని తగులుకుంటా. ఓకేనా? థ్యాంక్స్. అయితే కాళ్ళు పట్టుకుంటావు, లేకుంటే మెడ పట్టుకుంటావు. ఇంతకు ముందు ఇచ్చిన వార్నింగ్ వాడికి సరిపోలేదు అనుకుంటారా? సింధు నా మార్గలు దాన్ని ఇష్టం వచ్చినట్టు చేశానని చెప్పి చాలా వల్గర్గా మాట్లాడుతున్నాడు రా. ఈసారి ఇచ్చే వార్నింగ్ ఎలా ఉండాలంటే బ్రో, అది గువ్వ పగిలిపోవాలి. ఒరే పిచ్చుకావ్, సింధు నిన్ను బావా అని పిలవడానికి నీలో ఉన్న ఒక్క క్వాలిటీ చెప్పురా. వర్షకు అక్క కూతురు అవుతుంది. అబ్బా ఏం సరిపోదా? అలా కాదురా, ఒక అందమైన అమ్మాయి నిన్ను బావా అని పిలవడానికి నీలో ఉన్న ఒక్క క్వాలిటీ చెప్పు. కలర్ ఎక్కువ, హైట్ ఎక్కువ, ఈ కాలేజీలో అందరికన్నా నాకే డబ్బులు ఎక్కువ, ఇంతకన్నా ఏం క్వాలిటీ కావాలరా? అట్నా ఇది సింధూరా, నీ మరదలు. ఇప్పుడు ఇల్లు ర్యాగింగ్ చేస్తున్నారు, వెళ్ళి కాపాడు కాపాడు. ఒక అందమైన అమ్మాయి నిన్ను బావా అని పిలవాలంటే ఉండాల్సింది కలరు హైటు కాలేజీలో డబ్బులు ఎక్కువ కదరా రే. నువ్వు మగోడు అయ్యండాలి. సింధు నిన్ను బావా అని పిలవడం నాకు నచ్చట్లేదులే, కానీ ఏ అన్నో తమ్ముడు అని పిలిపించుకో, సరేనా? నువ్వు అన్నో తమ్ముడు అవుతావు అంటే సింధుకి నేను ఏమవుతానని ఒక క్లారిటీ ఉందిగా. బావా. గుడ్ గుడ్ గుడ్.
ఇయర్స్ నుంచి అసలు ఎవడైనా నా వెంట పడాలన్నా కూడా భయపడేలా చేసావు. పెళ్ళయ్యాక ఎలాగో ఒక్కడేరా, ఇంత అందంగా ఉన్నందుకు కనీసం ఇప్పుడైనా ఒక 10 మందిని వెంట తిప్పుకొని లాస్ట్ కి నాతో డాన్స్ చేసేవాడిని కూడా కొట్టేస్తావరా? నేను లేనా సింధు నీతో డాన్స్? నీతోనా? ప్లీజ్ సింధు, నేను ఆస్తా సింధు డాన్స్. ప్లీజ్ 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 సింధు, సింధు సింధు వెళ్ళిపోతావేం సింధు, బాబా బాబా ప్లీజ్ బా ప్లీజ్ బా, నేను ఆస్తాను బా. బా ఏంట్రా బా, ఏదో పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నా? ఆ నేను ఫిక్స్ అయిపోయినా, నువ్వే నా పెళ్ళామని. ఎక్స్ట్రా జై గ్రోయ్ సింధు, సింధు 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 ప్లీజ్ సింధు, సింధు 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 ప్లీజ్ సింధు, నేను ఆస్తాను సింధు, సింధు ప్లీజ్ సింధు, నేను ఆస్తాను సింధు, సింధు సరే తగిలిచ్చావు. రెడీ? చెప్పిందా? అంత ఓవర్ ఎక్సైట్ అవ్వు, చెప్పించి. ఆ చెప్పాను. వానా వానా వెల్లువాయికి 1 2 3 2 3 4 కూడానా? ఆ 4 కిందకి వెళ్ళి, కింది వెళ్ళి, ఇప్పుడు హిప్ దగ్గర, హిప్ దగ్గర కొండ కొన తుల్లిపోయి 5 6 7 8 6 7 8. సెకండ్ స్టెప్ చాలా బాగుంది. రే ఆ సాంగ్ ప్లే చేయి. ప్లే చేయరా? ప్లే చేయి, తొందర ప్లే చేయి. ఏం చేస్తున్నావురా? హెడ్ మూమెంట్ ఎక్కువ సార్లు వచ్చిందా సింధు? ఈసారి పర్ఫెక్ట్ చేస్తా. ప్లేజర్ ప్లేజర్ అతి చేష్టలు చేయకు, చెప్పింది చెయ్యి. చేస్తా. అబ్బా ఏం కొడుతున్నారా నాయన, దీని అమ్మ ఏమి ఎంజాయ్ చేస్తున్నారు రా. కదండి రా, ఇంకేనా కాదన్నా? 2 ఫింగర్ చిప్స్. ఓకేనా? ఎంత దాయితే మాత్రం మరి అంతనానా? సారీ తమ్ముడు, చూసుకోలేదు. ఏందప్ప చెప్పమా. మీ నాయన ఇంటికి వచ్చి 2 రోజులు అయిందిరా, నువ్వు ఏడున్నావురా? ఇప్పుడే రూమ్కి వెళ్తున్నామా. ఓసారి మీ నాయనకి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పరా. ఇంట్రో ఇంటి నుంచి ఫోనా? ఇంత ఆనందంగా ఉన్నా, ఇంటి నుంచి ఫోన్ అనగానే ఎందుకు బ్రో అలా అయిపోతావు? ఇప్పుడేంటి మీ నాన్నకి ఫోన్ చేయాలా? ఏందోరా అబ్బాయి, టెంకాయలోకి నీళ్లు ఎప్పుడు ఎందుకు ఎలా వస్తాయో తెలియనట్టు జీవితం కూడా ఎప్పుడు పొంగుతాదో ఎప్పుడు ఆగిపోతాదో తెలియదురా. అబ్బాయా, ఈ పాటను లేక చచ్చిపోతున్నాను రా. ఆడెవడికో ఇస్తే ఏదో నొక్కి ఇది పెట్టినాడు. ముందు ఇది మార్చు. నాకు తెలిసే కదా మామా, ఇంకెట్ట మార్చాలో. సరిపోయింది బో, ఇద్దరికి ఇద్దరమే టాటా బిర్లాలం. హలో అంకుల్, నేను భరతుని మాట్లాడుతున్నాను. చెప్పు. ఏం లేదు అంకుల్, కళ్యాణ్ ఫోన్ తగలటం లేదని ఆంటీ నాకు ఫోన్ చేశారు. అదే మీరు 2 రోజుల నుంచి ఇంటికి వెళ్ళటం లేదని ఆంటీ చాలా కంగారు పడుతున్నారు అంకుల్, ఇన్ఫాక్ట్ ఏడుస్తున్నారు కూడా. నాకు పుట్టిన నా కొడుక్కి ఆడో నువ్వు కాలేజీలో ఆడికి ఫ్రెండ్ అయ్యి వాడమ్మ వాడికి ఫోన్ చేసి నాకు ఫోన్ చేయమని చెప్తే ఆడికి మాట్లాడడం ఇష్టం లేక నీతో ఫోన్ చేయిస్తున్నాడని నాకు తెలియదు అనుకుంటున్నావు రా భరత్ నా కొడక. అంటే అంకుల్ అది మందు మీద ఉన్నాను రా రే, ఆడకొచ్చినానంటే మెట్టుతో కొడేస్తాను. ఫోన్ పడే. శివగామి
నా కోసం ఏడుస్తోందట. ఏంట్రా, ఒరే ఎన్నిసార్లు అవి నాన్న గురించి అడిగిన సమాధానం చెప్పాడు ఏంటి వీడు? ఏమ్రా ఏమోరా అబ్బా, అప్పటిదాకా గుడిగుడలాడి ఈడించి నీ నాన్న పేరు చెప్పగానే ఎందుకు గమనే దేవుడికి తెలీదు. ఈడ్రా అబ్బాయ, చిన్నప్పటి నుంచి 24 గంటలు నా ముడ్డి చుట్టే తిరిగేటోడు. ఈ నా కొడుక్కి నా సంకలో తప్ప ఇంకేడా నిద్రపట్టి చచ్చేది కాదు. అడిగే బట్టలు వేయాలో, ఎలా తల దువ్వాలో అన్నీ నాకు బాగా తెలుసురా. పక్కపాపిడి హీరోలా ఉండేవాడు. ఆఖరికి రా అబ్బాయా, ఆడికి పప్పు చారణం కలిపి తినిపిస్తా ఉంటే ఓ పక్క రసం కారిపోతా ఉంటే ఈ చేత్తో పట్టుకుని ఇట్ట తాగించేవాడిని. భలే తాగేవాడ్రా నా కొడుకు. ఇప్పుడు ఏమైందో తెలియదురా అబ్బాయ, బొత్తిగా నాతో మాట్లాడమే మానేశాడు. ఎందుకు మాట్లాడలేదు? ఎవరికి పుట్టి సావద్దు. తల పగిలిపోతాందరా. ఇట్టి రై, మొత్తం బాటిల్ ఇవ్వరా. అయినా నువ్వే అన్నావు కదా జాబ్ వస్తే ఇంట్లో ఒప్పుకుంటారని. మరి ఇప్పుడేమైంది? మా నాన్న ఒప్పుకుంటారని నేను అనుకున్నాను, కానీ నీకు తెలియట్లేదు ఇంట్లో ఎంత రచ్చ జరుగుతుందో. ఇంకా నా చేతిలో ఏం లేదురా, నువ్వే ఏదో ఒకటి చేయాలి. నా చేతిలో ముందు చేయడానికి అయినా ఎప్పుడు సార్? ఏంటి ప్రాబ్లం? ఏం లేదు సార్. ఒకసారి ఆఫీస్ రూమ్కి రా. ఓకే సార్. రే మీ పాప వచ్చింది కానీ తగులుకోపో. అదంత ఎదిలిగా రాదే. వచ్చిందిరా. యాడికి పోతున్నావు దూసుకొని? ఐడి కార్డ్ యాడా? ఐడి కార్డు అన్న 2 నిమిషాలు. ఐడి కార్డు లేకపోతే లోపల పంపించాను రా. ప్రిన్సిపాల్ తో ఇప్పటికే 4-5 సార్లు పడినాయి నీ వల్ల. నేనైనా క్లాస్కి వెళ్తాను, 2 నిమిషాలు దానికి సైట్ కొట్టుకుని వస్తాయి. మధ్య బయట కూడా తిరగట్లా. నువ్వెంత సైడ్ కొట్టినా అమ్మాయి పడదు కానీ వెళ్ళి ఐడి కార్డు తీసుకుని రాపో. ఏంది నేను సైడ్ కొడితే పడదాదు? నాకు పడదని ఎవరు చెప్పింది? దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. మరి నువ్వెట్లా వెళ్తావురా క్లాస్కి? ఏ కాలేజ్కి వచ్చిన ప్రతి ఒక్కటి క్లాస్కి వెళ్తారా? క్యాంటీన్ లేదా మాకు? పారడే నేను గుడి తీస్తున్నాం. అడే అమ్మా, ఏం తిప్పుతున్నాయి నడుము? ఘాట్ రోడ్లో గాడి తిప్పినట్టు. ఏ ఆయసిందా? ఏమ్రా ఏమ్రా, పొద్దు పొద్దునే నా వెంట పడుతున్నా? ఏ లేదా, నేను నడుము చూద్దామని. అసలేం తెలుసురా నీకు? నీ నడుము గురించి నాకేం తెలుసా?
నీ నడు నేను ఫస్ట్ టైం చూసిన జూలై 12, 2016 సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు నువ్వు కాలేజ్ స్టెప్స్ పైన కూర్చున్నప్పుడే. అప్పుడు నీ నడుం సైజ్ 24. 21 ఆల్డేజ్ నుంచి నువ్వు తిరిగి వచ్చేసరికి నీ నడుం సైజ్ 26. అప్పటి నుంచి నీ నడుం తగ్గించడానికి ప్రయత్నిస్తున్నావు, కానీ ప్రయత్నించి నీ మార్కులు తగ్గుతున్నాయి తప్ప నీ నడు మాత్రం తగ్గట్లేదే. నువ్వు 3 బ్రాండ్లు వాడతావు, లీ, లివైస్, ర్యాంగ్లర్. నువ్వు శారీ కట్టుకుని కాలేజ్కి ఇప్పటి వరకు 8 times వచ్చావు. కట్టుకున్న ప్రతి ఒక్కసారి బొడ్డు కిందకి 3 సెంటీమీటర్ల కింద కట్టుకుంటావు. నువ్వు కూర్చుంటే రైట్ సైడ్ 2 మడతలు, లెఫ్ట్ సైడ్ 1 మడత పడుతుంది. నీ బొడ్డుకు బెత్తేడు దూరంలో ఒక పుట్టుమచ్చ ఉంటుంది. అది పుట్టింది కాదు పెట్టిందని నాకు మాత్రమే తెలిసే. అయినా ఏ రోజే నేను బ్లాక్ బోర్డ్ చూశాను, 24 గంటలు నేను నడుమే కదా చూశాను. ఇప్పుడు కూడా నేను నడుము పట్టుకోవాలని నాకు ఎంత ఉందో తెలుసా? మేడం, చూసిన చాలేగానే చదువుకోరే. ఇప్పుడు ఫోన్ ఏమైనా సైలెంట్లో ఉందా? అమ్మాయి 5 సార్లు ఫోన్ చేసింది, అర్జెంటుగా ఫోన్ అంటే. చెప్పమా. అర్జెంటుగా ఇంటికి రారా. ఏమైందమ్మా? చెప్పింది చెయ్యి, అర్జెంటుగా రా. నీ బోగాటాలకి ఇలాంటి రోజులు వస్తాయని ముందే ఊహించాను. చే, నీదే ఒక బతుక. ఎందుకే అరుస్తావు? పోతే పోయినాయి. ఇప్పుడు నా ఆస్తి ఎవడెవడు దొబ్బేశాడో ఆడికి ఆడకెళ్ళి ఇచ్చేవని అడుక్కోవాలా? నువ్వు అడుక్కోగానే వాళ్ళు ఇవ్వడానికి నీలాగా చేతగాని వాళ్ళు కాదు. అవునే, నేను చేతగానోడ్నే. నాకేం తెలీదు తిండం తొంగోడం తప్ప. అయినా నీ ఆస్తి నేనే అడుక్కోవడం లేదుగా. నాకు తెలుసు నేనేం చేయాలి, మీరేం చెప్పక్కర్లేదు. నువ్వే పోరా, పో. మిమ్మల్ని ఇంకెవ్వరు బాగు చేయలేరు. అసలు వీడు ఇప్పుడు దాకా తాగి తాగి పోగొట్టింది సరిపోక ఇప్పుడు మీకు ఉన్న పరువు ప్రతిష్టాన్ని కూడా రోడ్డు తీడతామని చూస్తున్నాడా? ఏమైంది వదునా? అవ్వడానికి ఇంకేముంది? కళ్యాణ మండపాన్ని తాకట్టు పెట్టే అంత స్థితికి దిగజారిపోయాడు వాడు. తాకట్ట? నువ్వు ఒక్కదానివి. ఆ తాకట్టు పాపారావు దగ్గర కళ్యాణ మండపాన్ని తాకట్టు పెట్టి 25 లక్షలు ఇప్పించుకున్నాడట. జలసాలు చేసి దాన్ని కూడా పోగొడితే గానీ వీడికి మనశ్శాంతి ఉంటుందే? ఏమంటున్నావు? నేను ఎంత అరిసినా వీడు చెవిని ఎక్కించుకోడు. ఇదిగో ఈ కొంపకని ఇంతో అంత మర్యాద ఉందంటే ఆ మండపం వల్లనే. దాన్ని కూడా పోగొట్టి మా నాన్నకున్న గౌరవాన్ని చెడగొట్టొద్దని చెప్పు. నా పెళ్ళైన తర్వాత మీ తాత నన్ను ఒక్కటే అడిగాడు, ఎలా అయినా కళ్యాణ మండపాన్ని కాపాడుకోమని. మీ తాత చివరి రోజుల్లో చాలా బాధపడినాడు. ఈరోజు ఇలా అవుతుందని ఆయనకు ముందే తెలుసు, అందుకే కళ్యాణ మండపాన్ని నా పేరును రాసిపెట్టినాడు. మీ నాయనకి ఎంత చెప్పినా నేను అరిచినట్టే ఉంటుంది. నా బాధ అర్థం కాదు. నీకు చెప్తావంటే నువ్వేం పట్లట్టే ఉంటావు. ఇప్పటికి 20 సార్లు చెప్పుంటాను, నువ్వేమో అమెరికా పోతానో అమెరికా పోతానో అంటానే ఉంటావు. బయట నుంచి వచ్చిందాన్ని నేను చెప్తున్నాను. శ్రీ రాజలక్ష్మి కళ్యాణ మండపం అంటే ఎంత గొప్ప పేరుందో తెలుసా? నా మాటేనరా, మీ తాత కోసమైనా నువ్వు ఆ కళ్యాణ మండపాన్ని చూసుకోరా. వీడొచ్చాడేంటి? అమ్మ కొడుకులు కలిశారంటే రోజు ఉండేదానికంటే ఈరోజు డోసు ఎక్కువ ఉంటుందన్నమాట. దో వచ్చినాడు చూడు మీ నాయన, ఏదో యుద్ధంలో 100 మంది తలకాయలు నరికిన యోధుడిలాగా. నీ అమ్మ నీ ఒక్క తలకాయ నరికితే చాలు ప్రశాంతంగా ఉండొచ్చు. కాదురా కట్టప్ప, శివగామి.
ఎత్తవేరా, రెండు రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాను, ఎత్తవేరా. ఇంట్లో ఒక ఆడది ఉంది, అది ఏమైంది పట్టించుకునే? నీకేమైతుంది? అయితే గీత ఏమన్నా నాకు కావాలి. ఎప్పుడు చూడు లోడలోడలోడ వాగుడు. మొగుడన్నాక బాధ్యత ఉండాలి, అప్పుడే ఇల్లు సక్రంగా ఉంటుంది. ఇదిగో ఇలా ఉన్నదంతా ఊడ్చుకుంటూ పోతే అప్పుడు అందరం కలిసి రోడ్డు మీద పడాలి. ఈ నాయన ఏ టైంలో దీనికి శాంతి అని పేరు పెట్టినాడు గాని నాకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. రెండు రోజులు ఇంటి తిని మహా ఎలా పెట్టాడు చూడు. రే చూడరా మీ నాయన్ని, ఈ బడిలోకి వెళ్ళే పిల్లాళ్ళ ఇలా పాపడిట ఎలా దూకుంటున్నాడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే? భరతనాట్యం చేయమంటావా? భరతనాట్యం సిగ్గులుండరా మీకు అసలు. ఈ కొంపలో నీకు విలువ లేదు. తండ్రిలా ఎవరైనా చూస్తున్నాడా? భర్తలా ఎవరైనా చూస్తున్నారా? ఇక నువ్వు ఈ కొంపలో ఒక్క క్షణం కూడా ఉండకూడదు. చూడరా మీ బాబు బాధ కూడా మర్చిపోయాడు. బాధకో, హ్యాపీ మోహన్ చూడు కోతిలాగా. నాకున్న ఒక్క పొలాన్ని నీకు రాసిచ్చి నేను దిద్దుకోలేని తప్పు చేశాను పాపారావు. నన్ను ఇలా మోసం చేయడం తప్పు. నా కూతురు చదువుకు నువ్వు ఇచ్చింది 15 లక్షలు, ఇప్పుడు దాని విలువ 150 లక్షలు. ఉందిలేమ్మా, ఇప్పుడు నీ ఆఖరి గడువు తేదీ ఇదిగో ఈరోజు. నా డబ్బులు నాకు ఇచ్చేసి ఈ పేపర్లు పట్టి. ఎంత ప్రయత్నించినా ముట్టట్లేదు. ఆఖరుకు నాకు ఇవ్వాల్సిన వాళ్ళు కూడా ఇవ్వట్లేదు. ఇవ్వద్దని బెదిరిస్తే ఎలా ఇస్తారా? ఆ పొలం ఏదో నువ్వే తాకట్టు పెట్టుకొని నా కూతురు పెళ్లికి అయ్యే డబ్బులైనా ఇవ్వు పాపారావు. నీ కూతురు చదువుకి నేను డబ్బులు ఇచ్చి, దాని పెళ్లికి నేను డబ్బులు ఇచ్చి, ఎందుకు నువ్వు దాన్ని కనడం? అలాగే పాపారావు, నీకు దండం పెడతాను. నాకు ఈ పొలం తప్ప ఏరే దిక్కు లేదు. వాడు మూర్ఖుడ్రా, వాడు ఇవ్వడు. ఇంకా పెద్ద నియమానికి ముందు ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. రేపో బాబో పోయిందని ఇలా మోసం చేయడం తప్పు పాపారావు. డబ్బు లేనప్పుడు అంత హంగు అరపడం ఎందుకయ్యా? ఏ సత్రంలోనే పెళ్లి చేసుకుంటే డబ్బు ఉన్నాడు ఒకే జీవితం కావాలనుకున్నా, డబ్బు లేనోడు ఒకే జీవితం కావాలనుకున్నా, వాడికి మనకి ఎచ్చేసై ఉండదు బాబా. వీళ్ళకి ఎవడు బుద్ధి చెప్తాడు? ఏం తాత, రేపు నెలలో కూతురు పెళ్లి పెట్టుకున్నట్టున్నావుగా. ఇంకేం పెళ్ళిరా, తాగడ బాబారతో పెట్టుకున్నాడుగా. ఇంకా పెళ్లి జరిగినట్టే మనం చూసినట్టే. ఎవరు బాబు నువ్వు? ఎస్ఆర్ కళ్యాణ మండపం వారసుడు సార్. వారు ధర్మగడి కొడుకు నువ్వు? మీ అయ్యతో మాట్లాడమంట కదరా నువ్వు. బాగుపడే లక్షణాలు ఉంటాయి కదా ఈ కొరణా కొడుకులకి. మీ నీతో కొంచెం మాట్లాడాలి. బాచా నా కొడుకుతో ఆయన ఎందుకు మాట్లాడేది? అవును మరి, ఇంకా పలకాబల బొంబట్టి రుద్దుకుంటున్నాం. బూతి మీద మీసాలు ఇప్పుడిప్పుడే వస్తున్నట్టున్నాయి. పెద్దలతో ఎట్లా మాట్లాడేది నేర్పించలేదా మీ నాయన? గడ్డాలు నడిచిపోతున్న బుద్ధిరాణాలతో ఇంకెలా మాట్లాడాలి? నీ మోసం నా కళ్యాణ మండపం వరకు వచ్చింది, దాని గురించి మాట్లాడదాం వచ్చా. నాతో మాట్లాడడానికి ఏముందిరా, నీ అయ్యతో మాట్లాడుకో. ఆయనే కదా టాకెట్ పెట్టి డబ్బులు తీసుకుపోయినాడు నా దగ్గర. రాయడానికి ఆయన ఎవరు, రాయించుకోవడానికి నువ్వెవరు? అది మా అమ్మ పేరు మీద ఉంది. ఎంత మోసం చేసినారా? బాక్సర్ బండ్లో వచ్చి పేపర్లు పెడితే చదవకుండా డబ్బులు ఇచ్చినారా? నేను ఏముందిలేండి సార్, వాళ్ళ నాయనకు 2 పెగ్గులు పోసినట్టు వాళ్ళ అమ్మకు కూడా 2 పెగ్గులు పోస్తే సరిపోద్ది. అమ్మలకి పెగ్గుపోయడం ఏంటన్నా, బుద్ధి లేకపోతే కానీ.
నువ్వు మోసం చేస్తే ఎందుకు చేసావు అని మా నాన్న నడకపోవచ్చు, కానీ నేను అలా కాదు. ఇరవై నాలుగు గంటలు కుర్రాలు బాగుపడాలి కుర్రాలు బాగుపడాలి అన్నాను అంకుల్, మీరు బాగుపడరా? వెరీ డిసప్పాయింటెడ్ అంకుల్, మమ్మల్ని గెలకొద్దు, మేము బాగుపడతాం. అంకుల్, ఇలా అంటే మీకు వెటకారంగా అనిపించచ్చేమో, నేను మీకు బాగా కావాల్సిన వాళ్ళు అంకుల్. Now you tell me you wanna touch your mic first, even though we have to fucking rap first. Ani le pandra re papa rogadi sindhu vala nanan telusukodu enduku raavadto godo pettukunnavu bro, no manasulo e baadu pettukoni decision teeskuntunnava naake etha ardham kaavatledu ippudu deeniki illa ayane em antado. బయట సప్పుడు కోళ్ళు తిని తిని నాటుకోడి దొరకగానే ఎలా సిప్పుతున్నారు చూడు నా కొడుకులు. ఆళ్ళ తిండి మీద పడి ఎడుతావే, నువ్వు తింటావా? నాకు వద్దులే, నీ అమ్మ కొడుకులే తినండి. మీ బాబే ఉన్న టెంపుల్ రన్ ఆడుతున్నాడు బ్రో. హలో సార్, మేము గ్రామీణ బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నాం. మీరు ఆవులు కానీ గొర్రెలు కానీ పెట్టుకుంటామంటే మేము లోన్ ఇస్తాం సార్. ఇక్కడ చాలా గొర్రెలు ఉన్నాయిలేమ్మా, మాకు వద్దులే. ఏందో మంచి ముక్కలో నేను పెట్టిన వాడితే. మీ నాయన ఏం చేస్తాడు? ఫాదర్ అంకుల్. సరిగ్గా చెప్పు, చెప్పుడుకే సవతారు ఫాదర్ అంకుల్. మీ ఫాదరు నిన్ను కాలేజీకి ఎందుకు పంపిస్తున్నాడు? చదువుకోవడానికి అంకుల్. మరి చదువుకోకుండా ఎందుకు అడక్కదంటున్నా? అలా నోరేసుకుని అరుస్తావు ఎందుకు? ఆయన అలాగే అంటాడు, మీరు తినండిరా. అమ్మా మహాతల్లి, కాసేపు ఆపు, మేము మాట్లాడుతున్నాగా. చదువుకోవాల్సిన టైంలో చదువుకోకపోతే ఇలాగే పెళ్ళాంచే తరిపించుకోవాల్సి వస్తుంది. మీ చదువేదో మీరు ఏడవండి, మీరు వచ్చి ఆ కళ్యాణ మండపాన్ని ఉద్ధరించాల్సిన అవసరం ఏం లేదు, అది మేము చూసుకుంటాలే. అలా ఉద్ధరించి ఉద్ధరించే ఇక్కడ దాకా తీసుకొచ్చావు, రసం ఏమంటావా? వాడి నెత్తి మీద పోయి. నేను పోస్తానేంట్రా, తిను. మీ అమ్మ కొడుకుల మాటలు తప్ప ప్రపంచంలో ఎవడేం చెప్పినా మీకు నోట్లో పెట్టినట్టు ఉంటది. ఏంటి వేపాకే? ఇవన్నీ పట్టించుకోకండ్రా, మీరు అనుకున్న పని మాత్రం మీరు చెయ్యండి. మళ్ళీ బొక్క తెరుస్తాం, మెట్టు తెగిపోద్ది. నేను మాట్లాడుతున్నాడు పెద్ద మనిషిని. పెద్ద మనిషి అమ్మ, రోజు రోజుకి ఇంట్లో యాల్యూ లేకుండా పోతుంది, పిల్లల దగ్గర కూడా మర్యాద దక్కట్లే. ఈ కొంపలో ఒక క్షణం కూడా ఉండకూడదు. ఎల్లు బాదుకో ఇంకా. ఆపమన్రా నువ్వు నాకు. ఒరే అయ్యా, 20 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాను రా, నువ్వు మీ తాతకన్నా ముండోడివి. ఏదన్నా అనుకున్నావు అనుకో, ఆ పని అయ్యేదాకా నిద్రపో. ఇదిగో ఈరోజు నుంచి ఈ కళ్యాణ మండపం నీది. ఏ అయ్యా, ఏంటి మహానుభావులంతా కట్టగట్టుకొచ్చేసారు? ఏలే సార్, 4-1 ప్రాజెక్ట్ కానీ అందరూ బయటకు వెళ్తున్నారు కదా సార్, మేము కూడా ఇక్కడ ప్రాజెక్ట్ టేకప్ చేద్దాం అనుకున్నాం సార్. ఏం ప్రాజెక్ట్ రోయ్? మా ఎస్ఆర్ కళ్యాణ్ ఉంది కదా సార్, అది రీఓపెన్ చేసి పెళ్ళిళ్ళు చేద్దాం అనుకుంటున్నాం సార్. ఏంటి నిజంగానే? మేమంతా బిజినెస్ మైండ్ సెట్స్ కదా సార్, సో బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం. అవునరా, ఇంతకీ నువ్వు ఎన్నో ఇయర్ చదువుతున్నావు? 6th ఇయర్ సార్. 6th ఇయర్? ఇంకా ఎన్నేళ్ళు చదువుదాం అనుకుంటున్నావు నాయన? అంటే ఇది వర్కౌట్ అవుదనే బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా. బిజినెస్? నా ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో మీ అంత ఎదవలు నేను చూడలేదురా. మీరు కాలేజీ నుంచి వెళ్ళిపోతానంటే ఆనందించేది ఫస్ట్ నేనే, ఎందుకంటే మీ నలుగురు వల్ల కనీసం 40 మంది చెడిపోకుండా ఉంటారు. ఎరా కళ్యాణ్, నిజమేనా? మీరు మరీ అలా అడిగితే ఏం చెప్తాం సార్. సరే, మీ చావు మీరు చావండి, వెళ్ళండి. సరిపోయింది బాబు.
ముప్పై ఏళ్ళు వచ్చిరా, ముందు నువ్వు పెళ్లి చేసుకో పో. నువ్వు అంత సీరియస్గా చూడకు, ఇంకా నవ్వొస్తుంది. రాత్రి ముసలాయన చూసారా, బఫే సిస్టంలో భోజనం ఎలా చేయాలో తెలియక తిరిగి వెళ్ళిపోయాడు. లక్షలు లక్షలు పెట్టి పెళ్లి చేస్తారు కానీ వచ్చిన వాళ్ళకి మర్యాద ఎలా చేయాలో తెలియదు ఆవిడకి. నువ్వు ముందు మనకు పెళ్లి అవకాశం ఎవడిస్తాడో అది ఆలోచించు. పనికొచ్చే ఐడియా ఒక్కడ తట్టట్లేదేంట్రా. నాకు ఒక ఐడియా వచ్చిందిరా. మరీ మమ్మల్ని యదవలను చూసినట్టు చూడకండి. ముందుగా మా మాట మరణించి ఇక్కడ దాకా వచ్చినందుకు థ్యాంక్స్. అది మరణించి కాదు, మరణించి. నేను మాట్లాడచ్చా కాసేపు? మాట్లాడు మాట్లాడు, అందుకేగా వచ్చావు. ఏందండి, ఇప్పటికే మీరందరూ అనుకుంటా ఉండొచ్చు నా కొడుకులు కాలేజ్ వదిలేసి బయటకు వెళ్ళి ఏం పని చేస్తున్నారా ఏంటి అని. మేమేమి అనుకోలేదే. ఏం లేదు, మా ఎస్ఆర్ కళ్యాణ మండపంలో మేము పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. రజని, నీ ప్రాబ్లం ఏంటి? నిన్నేం పెళ్లి చేసుకుంటాను లేదుగా. అయితే నాకేం పని, నేను వెళ్తా అన్నాను. ఉన్నా స్వామి కాసేపు. అమ్మ రజని కూర్చోవా ప్లీజ్, కూర్చో. మీరే కాదులే, 20 ఏళ్ల కుర్రాళ్ళు పెళ్లి చేస్తున్నారంటే బయట కూడా చూసి అందరూ నవ్వుతున్నారు. 20 ఏళ్ళు ఏంటి, 24 ఏళ్ళు కదా ఆయనకి. నాకు అర్థమైంది, మీరు బాగా మా మీద ప్రతీకారం తీర్చుకుంటున్నారని. దయచేసి కాసేపు నేను మాట్లాడేది వినండి, ఆ తర్వాత మీరు ఆడ దండం పెట్టమంటే ఆడ దండం పెడతా. ఎవరికన్నా నువ్వు వస్తే నువ్వు ఆపుకోండి ప్లీజ్. మీలో ఇక్కడ 90s మ్యారేజ్ ఎంతమందికి గుర్తున్నాయి? అంటే చిన్నప్పుడు చూసింటారు కదా, మీ అత్త పెళ్ళో మీ మామ పెళ్ళో పెళ్లి జరిగేటప్పుడు చూసింటారు కదా, ఎంతమంది గుర్తున్నాయి? నా దృష్టిలో పెళ్ళిళ్ళు అంటే అవి, ఇప్పుడు జరిగేటి పెళ్ళిళ్ళు కాదు, అవి ఒక బర్త్డే ఈవెంట్ లెక్క తయారైపోయినాయి. నేను ఇంతకుముందు పెళ్లికి వెళ్ళేటప్పుడు పెళ్లికి వెళ్ళానా, బాగా కడుపు నిండా తిన్నానా, ఆడ అందమైన అమ్మాయిలు ఉన్నారా, సైట్ కొట్టుకుంటానా వచ్చేసానా అన్నట్టుండేది. ఎప్పుడైతే మేము కళ్యాణ మండపం టేకప్ చేసి పెళ్ళిళ్ళు చేద్దామని వెళ్ళామో అప్పుడు ఎలా జరుగుతున్నాయి పెళ్ళిళ్ళని చూస్తే, ఒక్క పెళ్ళి అంటే ఒక్క పెళ్ళి మేము చిన్నప్పుడు చూసిన పెళ్ళిళ్ళు అనిపించలేదు. పెళ్ళిళ్ళన్నీ మారిపోయినాయి. ఒకరింటికి వెళ్ళి మనం పెళ్లి పత్రిక ఇచ్చి వాళ్ళని మనం పెళ్ళికి ఎందుకు పిలుస్తాం? మన కొడుకునో కూతురునో ఆశీర్వదించడానికి వాళ్ళు పెళ్ళికి వస్తే వాళ్ళని మనం బాగా ప్రేమ మర్యాదలతో స్వీకరించి మన చేత్తో వాళ్ళకి అన్నం పెట్టి మన ఇంటి మర్యాదలు చూపించి పంపించడానికి. కానీ ఇప్పుడు ఎలాగో మనం పత్రిక ఇంటికి ఇచ్చేంత ఓపిక లేదు, వాట్సాప్లో అది ఇది పంపించేస్తాం. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు, వాళ్ళకి ఎవరు ఫుడ్ పెడుతున్నారు, ఇంకా ప్రేమ మర్యాదలు అంటావా ఇంకానీ దేవుడెరుగు. నాకు ఇంకా గుర్తు, చిన్నప్పుడు మా ఊర్లో ఎవరిదైనా పెళ్లి జరుగుతుందంటే పెళ్లి కూతురు ఊరికి వస్తానంటే పొలిమేర వరకు అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అందరూ ఆ అమ్మాయి చుట్టూ గుంపు చుట్టేసి, అబ్బాబా అమ్మాయి ముక్కు చూడేలా ఉందా, అమ్మాయి చెవులు చూడేలా ఉన్నాయి, అమ్మాయి కళ్ళు చూడేలా ఉన్నాయి, కోలమోహం పుట్టింది కదా దీనికి అని చెప్పేసి అమ్మాయిని అందరూ తెగ పొగిడేసేవాళ్ళు. చూసేవాళ్ళందరికీ ఏదో హీరోయిన్ కున్నంత ఇంట్రడక్షన్ ఉండేది అమ్మాయికి. ఇప్పుడు ఓ పెళ్లికి వెళ్తే పెళ్లి పీటల మీద ఉండే పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని చూసే ఓపిక ఎవరికి ఉంది? వచ్చామా, ఆ రైట్ సైడ్ ఎల్సిడి ఉందా, లెఫ్ట్ సైడ్ ఎల్సిడి ఉందా, వాళ్ళని చూసామా, వెళ్ళిపోయినామా, అంతే. పోనీ తీరా చూద్దామని ఎవడన్నా అక్కడికి వెళ్దామంటే 10 మంది ఫోటోగ్రాఫర్స్ రెడీగా ఉంటారు, వాళ్ళు అక్కడికి వెళ్ళేంత వీలుగా ఉండదు. అలా తయారైంది. మీలో ఆది దంపతులు అంటే ఎంతమందికి తెలుసు? ఆది దంపతులు అంటే శివపార్వతులు అంటారు, నాకు కూడా మొన్ననే తెలిసింది. అంటే పెళ్లి జరిగేటప్పుడు పెళ్లి పీటల మీద పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చుంటే వేలాది కళ్ళు వాళ్ళని చూస్తుంటే వాళ్ళకి శివపార్వతులు ఆవహిస్తారంట. అందుకే పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఆది దంపతులతో పోలుస్తారు. ఇప్పుడంటే మా ఎస్ఆర్ కళ్యాణం అంటే అందరికీ చులకనైపోయింది. కానీ ఒకప్పుడు మా తాత 18 రోజులు యాగాలు చేసి మరీ కట్టాడంట ఎస్ఆర్ కళ్యాణ మండపం. అందుకే ఇప్పటికీ ఎస్ఆర్ కళ్యాణ మండపంలో జరిగిన ఒక్క పెళ్లి కూడా ఏ దంపతులు విడిపోలేదు. మళ్ళీ తిరిగి మా తాత ఎలా అయితే పెళ్లిళ్ళు చేశాడో అలానే ఎస్ఆర్ కళ్యాణ మండపంలో మళ్ళీ మీరు చిన్నప్పుడు ఎలాంటి పెళ్లిళ్ళు అయితే చూసారో అలాంటి పెళ్లిళ్ళు చేయాలనుకుంటున్నాం మీ అందరం కలిసి. మాకు ఒక్క అవకాశం ఇవ్వండి, బయట ఎవరు మమ్మల్ని నమ్మట్లేదు, మీలో చాలామంది పెళ్లిళ్ళు దగ్గరలో ఉన్నాయని విన్నాం, అందుకే మీ దగ్గరికి వచ్చాం, కలిసి చదువుకున్నారు కదా, అట్లీస్ట్ మీరైనా మమ్మల్ని నమ్ముతారని. కళ్యాణ్, పెళ్లి గురించి చాలా బాగా చెప్పావు. నన్ను చేసుకోవడానికి ఎవరు ముందుకు రావట్లే, వస్తే ఖచ్చితంగా మీ మండపంలోనే పెళ్లి చేసుకుంటాను. తిను ఒప్పుకున్నట్టే మనం పెళ్లి చేసినట్టే. పన్ను ఒప్పుకో.
తీసుకున్నట్టు కాదు, ఖచ్చితంగా ఎవరో వారికి చెప్పండి. సరేనా కీర్తి? అప్పుడు నెంబర్ ఏమో అనుకున్నా గానీ అందులో నెంబర్ ఈ గ్యాప్లోనే చాలా బాగా అబ్జర్వ్ చేశారాను. కళ్యాణ్, ఏంటి నన్ను పట్టించుకోవడమే మానేశావు? తిన్నావసిందో? ఇట్లా మాట్లాడే నా దృష్టిలో కుక్కపోయినావు. అయినా తెలియక అడుగుతాను, మా నాన్నతో ఏంటో గొడవ? ఇప్పుడు మీ నాన్న గురించి ఎందుకు లేసిందో? చాలా రోజుల తర్వాత కలిసాం, మన గురించి అయినా మాట్లాడు. మన గురించి మాట్లాడడానికి నీకు నాకు ఏముంది? ఏం లేదు. ఏమి లేదా? ఏమి లేదు. ఇదే విషయం కాలేజ్లో అందరికీ చెప్పాయి. నేను ఎవరినో ఒకరిని తగులుకుంటా. అసలే వాళ్ళు వీళ్ళు నేనేదో నీ లవర్ అనుకుంటున్నారు. కళ్యాణ్, కళ్యాణ్, నేను ప్రిన్సిపాల్ సార్ రమ్మంటున్నాడు. నిజంగానే పిలిచాడా? నాకు సరదారా మరి ప్రిన్సిపాల్ రూమ్ తీసుకెళ్ళడానికి? నిజంగానే రమ్మంటున్నాడు రా. ప్రతోడు దొబ్బేది వాళ్ళు వీళ్ళు అనుకోవడం కాదే నువ్వు నా లవర్ అని. ముందు నువ్వు అనుకో, అంతా సెట్ అవుతుంది. చిన్న పనిలో అన్నా మళ్ళీ వచ్చి నేను కల కుక్కలా పడతా. అదిరా కళ్యాణ్, బేసిక్గా నీకు పెళ్ళి ఇవ్వట్లేదు, ప్రాబ్లం ఇస్తున్నాను. దాన్ని సాల్వ్ చేసి పెళ్ళి చేసే బాధ్యత మీది. చేస్తారా? చేస్తాం సార్. మరోసారి ఆలోచించుకోండి. చేస్తాం సార్. కాలేజీలో స్టూడెంట్స్ టైంకి వచ్చి పద్ధతిగా చదువుకున్నారనుకో, వాళ్ళతో నాకు ప్రిన్సిపల్లా ఉండాలనిపిస్తుంది. ఇదిగో మీలా ఎదవల్లా ఉన్నారనుకో, వాళ్ళతో నాకు ఫ్రెండ్షిప్ చేయాలనిపిస్తుంది. మీరు అలా అంటుంటే ఇంటర్కెళ్ళి నిలుచుకున్నాయి సార్. అచ్చా, పెళ్లిలో సగం ఖర్చు నాదిరా. ఓకేనా? థ్యాంక్ యూ సార్. మంచిది, వెళ్ళండి. ఏ కళ్యాణ్, కళ్యాణ్, వన్ మినిట్ సార్. వన్ మినిట్ ఇలా కూర్చో. నా పెళ్ళి కూడా మీ కళ్యాణ మండపంలోనే అంగరంగ వైభవంగా జరిగిందిరా. ఇంకా ఎన్నో పెళ్ళిళ్ళు అక్కడ జరగాలి. మీ కళ్యాణ మండపానికి పూర్వ వైభవం రావాలి. నువ్వే చేయాలరా, నువ్వే చేయగలవు. ఆల్ ది బెస్ట్. తప్పకుండా సార్. అంకుల్, మేము చంద్రకళ వాళ్ళ ఫ్రెండ్స్ అంకుల్. చెప్పండి బాబు. ఏం లేదు, మేము చంద్రకళ అరుణ్ వాళ్ళ లవ్ గురించి మాట్లాడడానికి వచ్చాం. మన వద్దే మావిడ చచ్చిపోయింది, మళ్ళీ నన్ను చచ్చిపోమంటారా? పండి పండు. అంకుల్ 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 ప్లీజ్ అంకుల్ ప్లీజ్ అంకుల్ 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 ఒక్క నిమిషం అంకుల్. రే కళ్యాణ్, రే, వాళ్ళ వైఫ్ చచ్చిపోయినప్పటి నుంచి మందుకు బాగా అడిక్ట్ అయినంట, బయటికి రావడం లేదంట. దా పోదాం. రాకపోతే వదులుతామా? ఇది ఒకటే ఆప్షన్ మనకి, ఎలా అయినా ఒప్పించాలి. అంకుల్ అంకుల్ ఒక్కసారి అంకుల్ ప్లీజ్ అంకుల్. ఎంతమ్మా? రే రే అడున్నారు రా. ఏ మనుషులు రా మీరు, నాకేమొద్దు. పనికి మాల నా కొడుకులారా, పొద్దునే పని పడలు లేకుండా కాలేజీకి వెళ్ళకుండా నా చుట్టూ తిరిగితే వస్తుంది రా పిచ్చ నా కొడుకులారా. అది కాదే సరోజా, నాకు 19 ఏళ్ళకే మన ఆయన పెళ్లి చేసినాడు, ఇంకో 19 ఏళ్ళకు నువ్వు చచ్చిపోయినావే. 38 ఏళ్ళకి నన్ను ఎవడుకోమంటావే. ఇంకా పెళ్లి వయసు కూడా రా నీ కూతురికి, అప్పుడే పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. చాలా ఎమోషనల్ గా ఉన్నట్టున్నాడు బ్రో. అరే ఏదైనా ఎక్కే మంది ఉంటే తాగలేటండి. అంకుల్ ముట్టి బాబు అరిగింది. అంకుల్ ఎవడ్రా, ఎవడ్రా అంకుల్, ఎవడ్రా, ఎవడ్రా? చేతిలో బాట్ల గౌడు జరిపింది, లేదంటే పుచ్చ పగిలిపోయేది పిచ్చ నా కొడకలరా. తాగిన మొదలు నిదే చేసే బంగారం దా. అవుతుంది
నాయనా. ఒక్క 5 మినిట్స్ అంకుల్ ప్లీజ్ అంకుల్. అంకుల్ ఇలానే చేడున్నాడు. పర్లేదే, నాకంటే గొప్పోడు అయ్యేలా ఉన్నాడు నీ కొడుకు. చేతిలో బొచ్చొకటే తక్కువ, బలి అడుక్కుంటున్నాడు. వద్దు వద్దు అంటే మొత్తం బంగారం అంతా ఆడి చేతిలో తగలెట్టినావు. నేనన్నా నిన్ను ఇంట్లో ఉంచా, ఆడి దెబ్బకి మన బతుకు రోడ్డే. మీ అమ్మ కడుపులు మాడా, ఎండా లేదు వారా లేదు, ఎప్పుడు చూడు నా పంచలో రామాయణమేనా? కొమ్మలకి పోండి. అంకుల్ కూడా ప్రశాంతంగా పోసుకొని ఎర్రా. సార్ సార్, అలాగా కాదు సార్, మీతో మాట్లాడడానికి ఎంత ప్రయత్నించినా టైం ఇవ్వట్లేదు సార్. 5 నిమిషాలు సార్ ప్లీజ్ సార్. మీరు పూజ చేస్తుంటే మీకు గోల్ ఏంట్రా? మా బాధ కూడా అర్థం చేసుకోండి. అరే ఇక్కడ ఉన్న లొకేషన్ ఏంటి, ఉన్న సిచ్యువేషన్ ఏంటి, మీ గోల్ ఏంట్రా? సార్ ఇదంతా కాదు సార్ ప్లీజ్ సార్, టైం ఇవ్వండి సార్ ప్లీజ్ సార్, ఒక 5 నిమిషాలు. మార్నింగ్ షార్ప్ 10 o'clock వచ్చేంట్రా. పది గదరా మంది మిమ్మల్ని మీ మీద నమ్మకం లేక ఈ శ్రద్ధ ఏదో సొదు మీద పెట్టింటే ఈ పాటికి కలెక్టర్ అయిపోయేవాడు. అవును అంకుల్. అవ్వకూడదా? సరే చెప్పి తగలండి, ఏదో చెప్తారు కదా. ఎమోషనల్ పార్ట్ వీడదా అంకుల్? మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి సార్. మీ భార్య చనిపోయిన తర్వాత మీరెంత ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారో అర్థమవుతుంది సార్. ఇంట్లో కూతురుంటే ఎక్కడ అన్ని పనులు తనే చేయాల్సి వస్తుందని తనను కూడా హాస్టల్లో పెట్టి మరీ చదివిస్తున్నారు సార్ మీరు. అలాంటిది ఓ అనాథకి మీ కూతుర్నిచ్చి పెళ్లి చేయాలంటే మీకు నచ్చదని అర్థమవుతుంది సార్. కానీ వాళ్ళు ఇంతగా ప్రేమించుకుంటారని మేము కూడా అనుకోలేదు సార్. 3 ఇయర్స్గా చూస్తున్నాం సార్ వాళ్ళని, ఒకరినొకరు చాలా ఇష్టపడుతున్నారు సార్. ఇక అరుణ్ గురించి అంటారా, మా కాలేజీలో ఫస్ట్ జాబ్ వచ్చింది వాడికే సార్. చాలా మంచివాడు సార్. లేని భార్యను తలుచుకుంటూ మీరు రోజు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు సార్. ఆ బాధ మీ కూతురుకు వద్దు సార్. ఈ మాట చెప్తే మీకు కొంచెం ఎటకారంగా అనిపించచ్చేమో, వాళ్ళకి మేము ఉన్నాం సార్. నా కూతురు కూడా చెప్పలేదు కదా ఇంతగా ప్రేమించుకుంటున్నారని. మీ అమ్మాయి మీకేం చెప్పలేదా? అరుణ్ జస్ట్ లవ్ చేస్తున్నాడు, అబ్బాయి అనాథ అని చెప్పింది అంతే, మూడో ముక్క చెప్పలే. లేడీస్ కదా, ఫాదర్స్ దగ్గర ఎక్కువ ఓపెన్ అవ్వర్లే. నాయన తాగుబోతు కదా మనసు లేదనుకుందేమో, తాగుబోతులకే కదా ఆ మనసు ఉండేది. మీరు తాగుతారు కదా బాబు? ఏ బ్రాండ్? అది ఇదని ఏం లేదు అంకుల్, బడ్జెట్ ను బట్టి. సర్లే ఇప్పుడు ఏం చేద్దామో చెప్పండి. టౌన్ లో ప్రీతం కళ్యాణ మండపం బాగుంటదంట కదా, బుక్ చేయమంటారా? మళ్ళీ ఏమైంది అలా అయిపోయారు? అనవసరంగా కొట్టినది, ఫోన్ ఎత్తదు, మెసేజ్ ఇప్పుడు ఎందుకు బ్రదర్? గోల సంతోషంగా తాగచ్చుగా, అంటే పడేది లేదు సచ్చేది లేదు, ఎందుకు నువ్వు డిసప్పాయింట్ అవడం అని. ఎందుకు పడదాను అది నాకు? ఎందుకు ఎప్పుడు 24 గంటలు పడదు పడదాను నా మీద పడుతుంది, ఎందుకు పడుతుంది నాకు? మొమ్మడి పెట్టేది అడిగిందా నీకు చెప్పు. అంటే నాకు అనిపించింది చెప్పా బ్రో, తర్వాత నీ ఇష్టం. అంటే ఇప్పుడు నువ్వు అలిగితే నేను బుజ్జగించాలా? చెప్పు నువ్వు అలిగితే నేను బుజ్జగించాలా? కాదు, ఎందుకు పడతావు నాకు చెప్పు చెప్పు సింధు, ఎందుకు పడతావు నాకు చెప్పు. రే దిను ఎట్రా చెప్పురా. యూ బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ రా. చెప్పురా. యూ బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ మామ. మళ్ళీ చెప్పు. దే బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నా. సింధు అండ్ మీ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. చెప్పురా. దే బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. సీనియర్ కదరా, అర్థమైనా చెప్పు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నా. సింధు అండ్ మీ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్.
ఒక్కడు సాలరాడు సంక్రాకి పోవడానికి అల్లేపు బిల్లు కట్టేసి అంటే కానీ నేను చెప్తున్నా ఇవి పోతారు మీరు పరిగించదురు మావ. థ్యాంక్స్ మామ. మీ అండ్ సింధు అన్నా ఏం చేస్తున్నావురా? ఏంట్రా నీకోసం ఎవరు వచ్చారన్నా? ఎవర్రా? ఎవరో నీ ఫ్రెండ్ అంట. నా ఫ్రెండా? నా ఫ్రెండ్ ఎవర్రా? దోస్త్ మేరా దోస్త్ తు. ఒరే దినిగా ఎలా ఉన్నావురా బాబు? నాలుగైందిరా స్వామి నేను చూసి. రే దినిగా అనరా. నీ అబ్బాయి ఎన్ని సంవత్సరాలైందిరా స్వామి నువ్వు కలిసి? చిన్నప్పుడేం బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి సంకలు గుర్తుకొని తిరిగాడు, ఇప్పుడేం పూర్తిగా మర్చిపోయావు. ఎంతనా డబ్బున్న వాళ్ళు అంతే. అట్లా కాదురా, ఇన్ని రోజులు నీ కాంటాక్ట్ కోసమే ట్రై చేశాను, ఇప్పటికి దొరికింది. ఇంకేంట్రా ఎలా ఉన్నావు? మొత్తానికి దొరికిందిలే కానీ నువ్వు మాత్రం మంచి బలిదిత్తంగా తయారయ్యావురా. అవునరా పెళ్లి చేస్తానంట? అవునరా, ఈ మధ్య పెళ్లి స్టార్ట్ చేసాం. ఏ ఏంటి రోయ్, ఏంటి సంగతి, ఏంటో చెప్పరా? నా పెళ్లి కూడా నువ్వే చేయాలరా. నీకు నీకు పెళ్ళి, నీ అబ్బా నీకు పెళ్ళి, దా మొదలని పరిచయం చేస్తా, రచ్చ చేద్దాం దా. జీవితంలో ఎప్పుడు ఇంతగా ఎక్కలేదు నాన్న. పడందాని గురించి తలుచుకుంటే అంతే బ్రో. ఎందుకు లేరాడో లేరా పద. రే నేను ఎప్పుడు చెప్తుండగా మేరా చెడ్డి దోస్త్, మేరా ఫ్రెండ్, నా చిన్ననాటి స్నేహితుడు సంకేత్ గారు. ఈడే ఈడేపుడు చెప్పినా మనకి? అదే నాకు తెలియట్లేదు. నాకు తెలుసురా ఈ విషయం మీకు సంతోషాన్ని ఇవ్వదని, కానీ మీ అందరికీ సంతోషం కలిగించే విషయం ఏంటో తెలుసా? మావాడు పెళ్లి చేసుకోబోతున్నాడు. వీడు నా కోసం మీకోసం మన ఎస్ఆర్ కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈడి పెళ్లి అంగరంగ వైభవంగా రచ్చరచ్చ చేయాల్సిందంటే. రే కళ్యాణ్గా మావాడు పెళ్లి ఎలా చేస్తావు చెప్పరా? మీ ఓడంటున్నావు కదా మామ, బాగా చేద్దాం మామ. జనపడలా గట్టికి చెప్పు. పిచ్చ లేపుదాం మామ. అది అసలు మామూడి పెళ్ళి అంటే. అరే మర్చిపోయి ఇంటి పేరు ఏంట్రా? సత్తు. సత్తు సత్తు సంకేత్ గారి పెళ్ళి అంటే సంవత్సరాల పాటు గుర్తుండి పోవాలంటే. రే సత్తి ఇట్రారా. ఈడేంటి ఇంత చేస్తున్నాడు? దాదాదా వర్రారా, మావుడి పెళ్లి జరుగుతుంది, రచ్చ రచ్చ చేయాలి. రే డీటెయిల్స్ డీటెయిల్స్ ఇరా, లేట్ ఏంటి? ఇదిగా రిజిస్టర్ రాసాయి. రే రే సత్యా, బోల్డ్ బోల్డ్ లెటర్స్ రాయలు. ఎందుకు రానంటే ఇంత పిచ్చి. మా ప్రేమ లేకపోతే ట్రా, నా కోసం ఎన్ని త్యాగాలు చేశారో, ఆఖరికి అండర్వేర్ కూడా ఇచ్చేసావు కదా నువ్వు. బ్రో ఒకసారి మా సిస్టర్ ఫోటో చూపిస్తారా? ఏనా ఒక ఆయన ఎప్పుడు చూసినా పెళ్లి కూతురు ఫోటో, పెళ్లి కొడుకు ఫోటో అని చెప్పి సావదొబ్బుతుంటాడు కదరా. 8th క్లాస్ లో నట్టడి ఫిగర్ ని పట్టామంటే ఇప్పుడు చెల్లి మామూలుగా ఉండదుగా, చాలా బాగుంటుంటది. అలా అన్నికి ఎలా తెలిసిపోతారా? ఏంటన్నా కడప జిల్లాలో అట్టంట అమ్మాయిని ఎప్పుడు చూసుండవు కదా? ఏంటి అంత బాగుంటుందా? మావిడి సెలక్షన్ మామూలుగా ఉండదు. ఎక్సైట్మెంట్ ఆపుకోరా కొంచెం. ఎక్సైట్మెంట్ ఎట్ట ఆపుకునేది? నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అన్న వీడు. సార్ ఇట్టినా నేను చూస్తాను. ఈయన ఈయన ఎలా కళ్యాణ్ జలసి ఫీల్ అవుతున్నావా? అరే దీను ఒకసారి నువ్వు కూడా ఫోటో చూడరా. రే నేనెందుకు రా ఫోటో చూడడం? చూడరా, అసలు నీకు సెలక్షన్ నేర్పించిందే నేను. రా చూడరా నువ్వు కూడా ఒకసారి. ఏంటి ఇంకా జలసి ఫీల్ అవుతున్నాడా? బ్రో మీరే ఎలాగైనా నా పెళ్లి బాగా చేశారని ఆశిస్తున్నాం బ్రో. ఆశలేదు గోసలేదు పెళ్లి అల్లడితో బానుపు. ఏసయ్యా ఇంత ట్విస్ట్ ఏందయ్యా? మా ద బెస్ట్ ప్యాకేజ్ ఇవ్వడానికి ఎస్ఆర్ కళ్యాణ మండపం కమాన్ గివ్ మీ హగ్ మామా. దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదురా. నా కొడక మేడ్ ఫర్ ఈచ్ అదర్, మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఎవరు సత్య సంగీత్ గారు? ఎవరు చైల్డ్హుడ్ ఫ్రెండ్? నుంబై నుంబై నుంబై.
జైలు ఒక్కరి జంట అయిపోతున్నా సరిపోతున్నా ఆలింగనం చేసి మరి ముద్దులు పెట్టుకున్నారు కదరా ఎవరు రాడు సింధుకు పెళ్ళంట మామ అన్న కుంపతి సతీష్ గారు రిజిస్టర్ లో పేరు రాశాడేంటి ఏం కళ్యాణ్ చాలా రోజుల తర్వాత కాలేజ్కి వచ్చినావు మేడం వల్ల యాక్సిడెంట్ మేడం తొందరగా బయట పంపించిన అమ్మాయిని సింధు నేను ల్యాబ్ అయిపోయిన తర్వాత వెళ్తాను మరి మేడం వల్ల హాస్పిటల్లో గిలగిల కొట్టుకున్నాను మేడం తొందరగా పంపించండి చాలా సీరియస్ అంటున్నాడు కదా వెళ్ళు లంచ్ బ్రేక్లో వెళ్తాను మేడం ఈ మధ్య అమ్మాయిలకి తల్లిదండ్రులన్నా ప్రేమించిన అబ్బాయిలన్నా బొత్తిగా రెస్పెక్ట్ లేకుండా పోతుంది మేడం ఏంటి నాటకాలు ఆడుతున్నావా లేక నేను వెనకాల పడుతున్నానని మరి ఎంత చులకనగా కనిపిస్తున్నానా నీకు తెలీదే 3 సంవత్సరాల నుంచి నేను వెనకాల కుక్కలా పడి ప్రేమిస్తున్నానని ఏంటే నా కళ్యాణ మండపంలో వేరేవాడితో నీకు పెళ్ళా ఎంత మాట్లాడుతున్నావా ఏంట్రా ఏంటి తెగ మీద పడిపోతున్నావేంటి నేను ఎప్పుడైనా చెప్పాను నువ్వు అంటే నాకు ఇష్టం అని ఓ ఎగ్గేసుకుంటూ మీదకు వచ్చేస్తున్నా ఎక్కడుండాలో అక్కడుండు ఓవర్ యాక్షన్ చేయకు నువ్వు ఎప్పటికీ నా దృష్టిలో కుక్కవే నిజమేనే నువ్వు నన్ను కుక్కలానే చూసావు నేను చాలా గ్రాంటెడ్గా తీసుకున్నా సంతోషం ఇప్పటికైనా తెలుసుకున్నావు నా కళ్యాణ మండపంలో వేరేవాడితో నీ పెళ్ళి చేస్తానే నా సింధు కదా అనే చనువుతో కొట్టాను సారీ కళ్యాణ్ నా చంపే వల్ల తయారుగా కనిపిస్తోందా కనిపించినప్పుడల్లా కొట్టుకుంటూ పోతున్నా అసలు నేను చెప్పేది వినవా నువ్వు ఏంటి నిజంగానే చేస్తావా నీ కళ్యాణ మండపంలో నాకు వేరే వాడితో పెళ్ళి నేను ఎప్పుడైనా చెప్పేది విన్నావా నువ్వు వస్తావు నడువంటావు అరుస్తావు వెళ్ళిపోతావు ఈ మధ్య అయితే కొట్టడం కూడా మొదలుపెట్టావు 2 నెలలుగా అసలు పట్టించుకోవడమే మానేశావు నిజంగానే నాకు ఈ పెళ్ళి ఇష్టం అనుకుంటున్నావా నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు నేను పుట్టిన వెంటనే మా నాన్న ఎవరికో ఇచ్చి పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యాడంట కనీసం నన్ను ఒక మాట కూడా అడగకుండా పెళ్లి ఫిక్స్ చేశారు ఈ పెళ్లి ఎలాగైనా ఆపమని నేనే నిన్ను అడుగుదాం అనుకుంటుంటే నువ్వేమో సింధు నా వల్ల అవ్వట్లేదు సింధు చేతులు గిలగిల కొట్టేసుకుంటున్నా ఒకసారి నేను నడుము పట్టుకోవచ్చా ఏసయ్యా ఏది చూడకూడదు అనుకుంటున్నానో అదే చూపిస్తున్నావు కదయ్యా రేయ్ మూసుకోరాది చూడలేకపోతున్నా చెయ్ చెప్పనా ఆడికి 6 వీళ్ళు తాగి చాలా కాన్ఫిడెంట్గా చెప్పా నీ వల్ల ఏదో రోజు పోతాడని నువ్వు అలా జాలిగా చూడకు బ్రో జాలి వస్తుంది ముందు కప్పుకో
నా మాటిని ఆడొచ్చేలోపు మీ తాతకో అవ్వకో బాలేదని ఇక నుంచి వెళ్ళిపో. ఓ ఎడారిలా ఉండే నాలో సింధు నదై పొంగావే, ఉండిపో 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 నాతోనే. ఒరే దినిగా, ఒరే దినిగా, నిన్నెప్పుడైనా నేనేమైనా అడిగానంట్రా? నాకు తెలిసి లేదురా. నువ్వెప్పుడు నాకు ఒక మాట చెప్తుండేవి, ఏంట్రా అది? మంచింది మేడ్ ఫర్ ఈచ్ అదర్. అదే నిజమైందన్నా. ఏంట్రా నిజమా? అవునా, హగ్గిచ్చి మరీ కన్ఫర్మ్ చేసింది. అది ఎలా బ్రో, అది నేను కుక్కలా చూస్తుంది కదా. కాబట్టే ముద్దు కూడా పెట్టిందన్నా. అరే ముద్దు ఏంట్రా? నన్ను ప్రేమిస్తుంది కాబట్టి. మరి సత్య సంకీర్త పెళ్ళి వాళ్ళ నాన్న కన్ఫర్మ్ చేశాడు కాబట్టి. ఓ మై లార్డ్. అయితే ఈ బిడ్డ నీకు ఇప్పుడు ఏ విధంగా సహాయపడగలడు? అన్నీ బిడ్డే సహాయపడాలి. ఒరే దీనిగా, సింధుకి ఈ పెళ్లి ఇష్టం లేదని వాళ్ళ నాన్నతో తను చెప్పలేదురా? వాళ్ళ బాండింగ్ ఎలాంటిది? అలా అని నేను చెప్దామంటే నాకు వాళ్ళ నాన్నకి పెద్దగా పడదు కదరా. నీకు తెలిసిందే, ఇదంతా జరగాలి అంటే నీ చిన్ననాటి స్నేహితుడు, వారి పేరు సత్తు సంకీత్, ఈ పెళ్లి ఇష్టం లేదని తనంతటి తను ఒప్పుకుంటే అయిపోద్దురా. అంటే ఈ పెళ్లి జరిగినట్టే ఉండాలి, కానీ జరగకూడదురా. అలా జరగాలి అంటే ఏం చేయాలో నువ్వే చెప్పాలరా. అంటే దీనికి కర్త, కర్మ, క్రియ అన్ని మనడే అన్నమాట. మనోడికి ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు మనోడు చెడ్డీలు వేసుకునే చిన్ననాటి స్నేహితుడికి సపోర్ట్ చేస్తాడా? బీర్లేసే బీటెక్ ఫ్రెండ్ సపోర్ట్ చేస్తాడా? చెప్పరా. చెప్పు. ప్రపంచంలో దీనికి సమాధానం ఎవడన్నా చెప్పగలడా? అవును, ధర్మ అలాగే ఉన్నాడా, మారాడా? ఏం మారడం అక్క, ఇంకా చిన్న పిల్లోడి కన్నా దారుణంగా తయారవుతున్నాడు. ఏమన్నా అన్నాననుకో, మామూలు కన్నా ఇంకా ఎక్కువగా తాగేసి ఇంటికి వచ్చేస్తాడు. ఇంకా మళ్ళీ ఇద్దరికి గొడవలు. అలాగే ఉందక్క, ఏం మారలేదు. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. నేను అనుకున్నట్టే మన కళ్యాణ్ గారు మొండోడే, పట్టుబట్టి మరీ సాధించాడు. పెళ్ళిళ్ళు వర్షం కురుస్తుందంట ఎస్ఆర్ కళ్యాణ్ మండపంలో. ఏం లేదు ధర్మ, మా సడుగుడు కూతురికి పెళ్లి కుదిరింది. మా వాడేమో మన కళ్యాణ మండపం బుక్ చేయడానికి వెళ్ళాడంట, డేట్లు ఖాళీ లేవన్నారంట. నువ్వు మన కళ్యాణ్కి ఒక మాట చెప్తే. ఇంకా ఎంతసేపు తింటావురా, చేయగడక. అది కాదులేవే, మళ్ళీ వస్తానులే. మళ్ళీ వచ్చినప్పుడు రెండు రోజులు ఉంటాం. బావగారు మా శాంతిని బాగా జాగ్రత్తగా చూసుకోండి. ఇదిగో చూడండి, ఎంత చెప్పినా వండను, వెళ్ళిపోతాను అంటున్నారు, చెప్పండి. పొద్దునే పాలు పితుక్కోవాలి కదా. అక్క జాగ్రత్త, సొల్లు వాగులు వేషాలు ఒక్కటి కుదురుండదు, ఏదో పెద్ద అనుకుంటాడు. మా వాళ్ళంటే ఊరికే పడి చేస్తావు, ఏదో ఒక సొల్లు వాగులు వాగుతావు, ఊరికే ఉండలేవా? నా కొంపకొచ్చి నన్నే అంటుంటే మండదా ఏంటి? అంతేమనేసారో నిన్ను ఇప్పుడు. నాకు పుట్టి నా కొడుక్కి నేనే రికమెండ్ చేయాలట, అది వాడి సడుగుడి కూతురు పెళ్లి కోసం. ఇప్పుడు కొడుకు మీద పడి చావు. ఆ పిల్లోడు పాపం వాళ్ళ తాత పేరు నిలబడడానికి ఆ కళ్యాణ మండపాన్ని బాగు చేసి బ్రహ్మాండంగా చూసుకుంటున్నాడు. నువ్వు ఉన్నావు దిక్కుమాలనోడివి, తాగి తాగి చావు ఇలాగే. వాళ్ళ తాత పేరు నిలబెడతాడు నా కొడుకు. లేని వాళ్ళ తాత పేరు నిలబెడుతున్నాడు గాని ఉన్న వాళ్ళ నాయన పేరే తగలెడుతున్నాడు. నే చచ్చిన తర్వాత నా శవంతోనైనా మాట్లాడతాడో లేదో. నీ అమ్మ బ్రో, సింధు ఎంగేజ్మెంట్ బ్రో జరిగేది, మొహంలో కొంచెం కూడా కంగారు లేదండి. నిన్నటి వరకు ఎక్కడో 1% డౌట్ ఉండేదన్నా, అది ముద్దు పెట్టి క్లారిటీ ఇచ్చిన తర్వాత ఇంక కంగారు ఎందుకు? అది పెట్టిన ఒక ముద్దుగీడు బిడ్డను కన్నా అంత ఫీలింగ్ ఇస్తున్నాడు. ఏంది బాబు నీ బిడ్డ పెళ్ళా? లేదు అంకుల్, మీ బిడ్డ ఉంటే ఇవ్వండి పెళ్లి చేసుకుంటా. అయ్యో డాక్టర్ నాకు పిల్లలు పుట్టరన్నారే. ఇలాగే ఉన్నాకి వెళ్ళుకుంటా అడిగి వచ్చేసి ఉంటాడు. నమస్తే అంకుల్. నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావు అనుకున్నాను రా, నెక్స్ట్ టైం చూద్దాం అంకుల్. చమత్కార యాదవ్. నమ్ తాత
ఎంగేజ్మెంట్ ఏ రేంజ్ లో చేస్తే పెళ్లి ఇంకే రేంజ్ లో చేస్తారో, ఎక్సైట్మెంట్ తట్టుకోలేకపోతున్నా బ్రో. థాంక్స్ బ్రో. ఏంటి మనోడు కొంచెం డల్గా ఉన్నాడు? బాగానే ఉన్నాడు. 3 రోజుల నుంచి ఒకటే ఆలోచన, ఎలా చేయాలి ఏం చేయాలి అని. చూడు సరిగా నిద్ర కూడా పోవట్లేదు. నేనంటే పిచ్చి ఎదవకి, ఎప్పుడు నా గురించి ఆలోచిస్తుంటాడు. అవునరా, నేనన్నా పిచ్చి ఎదవకి 24 గంటలు నా ప్రేమ గురించే పరితపిస్తా ఉంటాడు. బ్రో నువ్వు నాకు బాగా సింక్ అవుతున్నావు. నేనా బ్రో? థ్యాంక్స్ బ్రో. అవును నా వైఫ్ని చూడలేదు కదా, చూపిస్తారండి. షూర్ బ్రో. పోయి పోయి ఆడికే చూపించాలి, అడి కాబోయే పెళ్ళాన్ని. ఆగన్నా. ఆ కళ్ళు, అలానే రేడి పళ్ళు, ఆ పెదాలు చాలా బాగుంటాయి బ్రో. ఆ మెడ సానిపై బ్రిడ్జ్లా స్ట్రైట్గా ఉంటుంది బ్రో. అది ఎక్కడ ఉంది బ్రో? మా కాలేజ్కి వెళ్ళే రూట్లో ఉంటుంది బ్రో. అయితే చూడాలి. తప్పకుండా బ్రో. బ్రో నేను ఇలా చెప్తున్నానని తప్పగా అనుకోకే, సింధు నడుము ఉంటుంది బ్రో. అన్నిటికి చెప్పావు, దీనికి చెప్పవే. ఏమైంది బ్రో? ఒక అమ్మాయి నడుము గురించి అలా మాట్లాడడం పాపం బ్రో. పోయి పోయి ఇడే చెప్పాలా మాట. ఓకే ఓకే. నీకేం వదినా, సరస్వతి దేవి లాంటి కోడల్ని పట్టేశావు. కాలేజ్లో తనే టాప్ ర్యాంకర్ అట కదా. ఇది టాపర్ ఏంట్రా? ఇది అమ్మని పాస్ అవ్వాలంటే దాని పెళ్లి కాదు, దాని సస్ట్ పూర్తి చెయ్యాలి. అంటే పాపారావు లక్ష్మీదేవి కోసం కూతురు సరస్వతి అని మోసం చేసి పెళ్లి చేస్తున్నాడు అన్నమాట. అంతేగా. ఇంకేంట్రా హనీమూన్ ఎక్కడ ప్లాన్ చేస్తున్నావు? ఇంకా ప్లానింగ్ ఏంట్రా, టికెట్స్ ఆల్రెడీ బుక్ అయిపోయినాయి. ఇలాంటి విషయాలు నేను చాలా ఫాస్ట్ మాత్రం ఫాస్ట్ ఉండాలిరా. ఎక్కడి సంకీర్త్ ఎరా, నీ ఫ్రెండా? ఫ్రెండ్ ఏంట్రా, ఫ్రెండ్ కన్నా ఎక్కువ నాకు అన్నీ వాడే. వస్తున్నారా? టికెట్స్ కన్ఫర్మ్ డారా? అవునరా, విత్ కంఫర్టబుల్ హోటల్ స్టే. బుద్ధి లేదు నీకు, పదా రా. నువ్వు ఎక్కడికి రా? ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అనుకుంటానరా. రే నుంబారవా, చిన్నప్పటి నుంచి ఇంతేనా? అయినా మీ డబ్బు నెలకు రోజు రోజు ఇప్పుడు చచ్చిపోతాయేమే? ఏనా ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? ఫ్రస్ట్రేట్ అవ్వకుండా ఇంకేం చేయమంటారు? ఇక్కడ జరుగుతుందంటే మోసం రా మోసం. ఆ తాకటి పాపరం మిమ్మల్ని డబ్బుల కోసం మోసం చేస్తున్నాడు రా. ఆ సింధు సరస్వతి ఏంట్రా పరమ ముద్దు రా ముద్దు. అది కాలేజ్ టాపర్ ఏంట్రా, ఇంటర్నెట్ కూడా ఫెయిల్ అయి చచ్చింది. నీకు దండం పెడతా, నీ కాళ్ళు పట్టుకుంటా. అది మన ఒరే చిన్నప్పటి నుంచి నేను ఏదైనా హెల్ప్ అడిగానారా? అరే నువ్వే ఎప్పుడు అనేవాడివి కదరా, మనం చేసుకునే అమ్మాయి మేడ్ ఫర్ ఇచ్చేదర్లా ఉండాలని అన్నానా? అరే సింధుని చూస్తే నాకు అలానే అనిపించిందిరా, అందుకే రా అమ్మకి అబద్ధం చెప్పి మరీ పెళ్లి చేసుకుంటున్నా. అరే ప్లీజ్ రా, మా ఇద్దరు పిల్లలు ఎలాగైనా నువ్వే చేయాలరా ప్లీజ్. పో. థ్యాంక్స్ రా. నువ్వు ఎరింగి తొడుగు పో. అసలు అంత బాధ పెట్టుకొని బయటికి వెళ్ళని అవుతున్నావు బ్రో. రే ఇప్పుడే టీఎఫ్సీ దట్టారు రా, కళ్యాణ్ గౌడ్ భర్త కూడా ఇద్దరే పోతున్నారు రా బండ్లో. ఫాలో అవ్వండి రా. పోదాం. ఏమైంది అబ్బాయ్? బైక్ పాడైపోయింది బాబు, చేయించేదానికి పోతాడా? రే బండి ఆపినారు రా. భరత్ కూడా బండిలో దిగేశారు రే. బాబు మా మొక్క ఇక్కడ అబ్బు దగ్గర ఉండిపోయినాడు. రే కళ్యాణ్ కూడా ఒకటే పోతున్నారు రా. భరత్ గారు మిస్ అయినా సరే వాణ్ణి మాత్రం వదలొద్దురా. రైట్ రైట్.
ఏ కిరణ, క్లబ్ దగ్గర మళ్ళీ బండి ఆపినాడు, అడుగురు ఉండేట్టుకున్నారా? మళ్ళీ ఎవడరా? ఎవరు ఏజ్డ్ పర్సన్ లాగా ఉన్నారా? వాళ్ళ ఆయన అనుకుంటా. ఏంట్రా, 10 రూపాయలు సంపాదిస్తే కానీ మన కడుపును పుట్టినాడు కూడా మనకు విలువ కూడా. మీ తాత బాగా సంపాదించాడ్రా, అందుకే నాకు డబ్బు విలువ తెలియదా? ఎటు పడితే అట్ట ఖర్చు పెట్టినా, ఎవడికి పడితే అడిగి ఇచ్చేసిన. నీ వరకు వచ్చేసరికి ఏమీ ఇవ్వలేకపోయినా. ఈరోజు నీకు డబ్బు విలువ తెలిసి బాగా సంపాదిస్తాడు. అంత మాత్రాన నాతో మాట్లాడడం మానేస్తావా? మానేస్తావా? ఏంటో, రేపు నీ కొడుకు కూడా కష్టం విలువ తెలియక సంపాదించకపోతే ఆయన్ని కూడా అలా కొడుకు వదిలేస్తే ఎలారా? ఎవర్రా ఏడికి నాకే పడదా అనుకున్నాను, మీ కూడా పడదా? కాలేజ్ గొడవలా? దేన్నైనా కేలికాడా ఈడు? కేలికే ఉంటాడులే నా కొడుకు. ఒక్కడిని కొట్టడానికి ఎంతమంది ఎందుకురా? చిన్నప్పటి నుంచి ఈడు ఈడు ఒక్కడిని కూడా కొట్టడమే చూడలేదురా. రా, కొడగలవా? ఒక్కడైనా కొడగలవా? కొడు, కొట్రా నీ.
నీకు చూరికించుకోటలరా. ఏమైంది మామ? ఏదో పిల్ల నా కొడుకులు కూడవరా, మనకెందుకు లేప. మనలాగే వెనుకడు చాలా మంది ఉండర్రా, పిచ్చా కొట్టుడు కొట్టున్నాడు అందరినీ. వీడి వల్ల ఇప్పటికే రెండుసార్లు డీటైన్ అయినాన్రా, ఇంకోసారి కానీ డీటైన్ అయితేనా మా నాయన దగ్గర మెట్టేట్లు ఖాయం. పదం పదనరా. నాకేమన్నా సరదానారా? ఎవన్నా మా మామ పంపించాడా? వాడికి వార్నింగ్ ఇచ్చి మాత్రమే వదిలేమన్నా ఉన్నా, కానీ వాడు మాత్రం మమ్మల్ని చితక్ కొట్టాడు. అన్న టీ అన్న. ఎన్ని పెళ్ళిలు బుక్ అయినాయి సతీష్? 12 అయినాయి అన్న. అడ్వాన్స్లో? భరతానికి ఇచ్చాను. వచ్చినాయి నన్ను కరెక్ట్గా? అదే లెక్క పెడుతున్నా బ్రో. సరే అండి వెళ్ళు. అకాలెత్తు చేతులు ఖాళీ లేవు. ఆ శామ్యరాడు అనుకుంటా 2 రోజులు డబ్బులు ఇవ్వడం లేట్ అయితే సావు కొడుతున్నాడు. ఏం చేస్తున్నావురా? ఫోన్ చేసి తీయట్లేదు, బిజీగా ఉన్నావా? రే రే, నీకేం పని పాట లేదా? ఎందుకు నా పద్దాకి కాల్ చేస్తావు? ఏమైంది దీను? 5 రోజుల నుంచి తేడా తేడాగా బిహేవ్ చేస్తున్నావు. అప్పటి నుంచే కదా సమస్య వచ్చి పడింది. నీ ఏం సమస్య వచ్చిందిరా? ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి వస్తావు కదా, చెప్పి సావు. ఏం లేదురా, సింధుతో సినిమాకి వెళ్లే అవకాశం వచ్చింది. రే మీ ఇంట్లో ప్రైమ్ నెట్ఫ్లిక్స్ ఏం లేవా? ఎందుకురా? లేకపోతే చెప్పరా, నేను ఐడి పాస్వర్డ్ పంపిస్తా. అది కాదురా దీను, ఖుషి రిలీజ్ అయింది కదా, సింధుతో పాటు వెళ్దాం అనుకుంటున్నాను. వాళ్ళ ఇంట్లో కూడా అడిగాను, వాళ్ళు కూడా ఓకే అన్నారు. సింధు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. కానీ అయితే నువ్వు వెళ్ళరా, దాన్ని నన్నే చేయమంటావు. అంటే సింధుతో పాటు వాళ్ళ చెల్లెలు శ్వేత కూడా వస్తుంది. దాన్ని వదులుకోమంటావా? నువ్వు చిన్నప్పటి నుంచి తెరా, నా ప్రతి ఒక్క ఎమోషన్ పట్టేసుకుంటావు. ఫ్రెండ్ అంటే నువ్వురా. కన్నా ఎమోషన్ ఒక్కటి అన్న పట్టుకున్నావు అంటారా? నువ్వు అంటావేంట్రా దీను, చిన్నప్పటి నుంచి నువ్వు అంటే నాకు ఎంత ఇష్టం. ఫ్రెండ్ నువ్వు కూడా వస్తావా? చెప్పు. హలో, నేను వస్తా. అరే దీను, నేను వస్తా, చెప్పండి. నేను వస్తా, నాకు సంబంధం లేదు, తీసుకెళ్ళు. చెప్పు. ఏం చెప్పాలన్నా? ఎవరా దీను పక్కన? ఎవడైతే నీకెందుకు రా టికెట్? డన్రా, మ్యాట్నీ షో, ప్రసాద్ థియేటర్, 2:30 PM వచ్చేరా. నల్లికి పోవడానికి ఏ థియేటర్ అయితే ఏముందిరా? నా పిల్లలా చేయాలో ఉన్న దిగులతో నీకు పిచ్చి పట్టేటట్టుందిరా దీను. కూల్ రా, కూల్. సిద్ధు, ఇదేం బాగలేదు. ఏంటి? నువ్వు చేసే పని బుక్ చదవడం మంచి పనేగా, నేను చదవకోసం చదవట్లేదే. నువ్వు చదివే దాని గురించి మాట్లాడటం లేదు, నీ చూపు గురించి మాట్లాడుతున్నాను. మాట మర్చిపో, నువ్వు నన్ను అడుగు చూసా, నటించుకో.
సింధు, నేను చెప్పేది విను. నా ప్రాబ్లం ఎలాగో వాడికి చెప్పుకోలేను, కనీసం నువ్వన్న అర్థం చేసుకోవచ్చు కదా. వాడితో ఎంగేజ్మెంట్ అయ్యాక థియేటర్లో పెడుతూ రొమాన్స్ ఏంటి? మరి లవర్స్ అన్నాక ఆ మాత్రం రొమాన్స్ చేసుకుంటారు కదా. ఏమంటావు కళ్యాణ్? చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడో 20 ఏళ్ళ నాడు మెరిసిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఇలా మెరుస్తా ఉంది. మీ కష్టాలన్నీ తీరిపోయినట్టేరా. కళ్యాణ మండపం మెరవగానే అన్ని కష్టాలు తీరిపోతాయనుకుంటే అలా? కళ్యాణ్ గారు మాట్లాడలేదనే కదా నీ బాధ అంతా. ఏమోలే అన్న, నేనే పాపం చేశాను. కొడుకు మాటలకు దూరం అయ్యా. కొడుకు ఎంత సంపాదించినా ఈ మెరుపులన్నీ 2 రోజులు ముచ్చట్లేరా. కామన్ సెన్స్ ఉండాలే నాన్న. వాళ్ళ నాన్న సంపాదించింది పోగొట్టి, కొడుకు సంపాదించింది పోగొట్టి ఎలా? దున్నపోత మీద వర్షం పడినా చలనం లేనట్టు ఈ మనిషి మారాడలేరా. వర్స్ట్ సన్ ఫర్ గ్రేట్ ఫాదర్. కొడుక్కి ఇలాంటి ఫాదర్ ఉండటం కంటే చచ్చిపోవటం నయురా. ఏమైంది? లక్షల లక్షల కండోనేషన్ కట్టి కాలేజీలో చదివిస్తే చదువు నేర్పుతారేమో, సంస్కారం కొంపలోనే నేర్పాలి. నేర్పడు కొంచెం. లోపలేదో గొడవ జరిగిందట? ఏమి లేదు మామా, తెలుసు కదా మీ బాబు కొంచెం నోటితోలు ఎక్కువని. కళ్యాణ్ కోపం వచ్చింది, కొట్టాడు. కోపం వస్తే కొడేస్తాడా? చిన్న పెద్ద తేడా తెలియదు రాయడికి. కళ్యాణ మండపం బాగా జరిగి 2 రూపాయలు జేబులో పడగానే అంత బలుపారాయడికి. లేక నేను పోగొట్టిన పేరుని 6 నిలబెట్టాడనే గర్వమా? ఏం అలాంటిది లేదు మామ. డబ్బులు దేవుందిరా, వస్తాయి పోతాయి. మనం బతికే బతుకు కదా ముఖ్యం. నేనెంత పోగొట్టినా ఎవరిది తినలే. అది ఎలా చెప్పాలరా ఇడికి? అది కాదు మామా నేను చెప్పేది. వాళ్ళ అమ్మదేం పోయిందన్న, ఫోటోషూట్ కాకపోతే ఇంకేమన్నా చేయమంటది? నలిగిపోయేది నేను కదా. సింధు, కొంచెం కొంచెం అది ప్రీ వెడ్డింగ్ షూట్లా లేదు, అది పర్సనల్ ఫోటోషూట్లా ఉంది. నాకు ఈ వెడ్డింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఫోటోషూట్ల మీద ఉండదు. నాకు అర్థమవుతుంది బావా, నువ్వు ఎంత తొందరపడుతున్నావో. నీ చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ ఇంతే అదోలారా? అందరిలో వీరే టాప్ అన్న. ఏమైంది బ్రో? బ్యాటరీ హీట్ ఎక్కింది బ్రో, చల్లర పెట్టుకొని వస్తా. అరే డే, ఇటు చూడరా. నువ్వు మూసుకొని తీరా. ప్రీ వెడ్డింగ్ షూట్ వరకు వచ్చేసింది బ్రో, పెళ్ళి ఒకటే లేట్. ఇప్పుడైనా కొంచెం వేడు. ఏడిస్తే అయిపోతుంది అనుకుంటే నాతో పాటు మిమ్మల్ని కూడా ఏడిపించావు. ఆగదు కదా, చూడు. ఏంటి ఇప్పుడు ఇస్తే కానీ? థ్యాంక్స్. ఇదిగో తినరా,
నాకు ఆకలిగా లేదు, పక్క జరుపు. ఇలా అయ్యి పొద్దున అనగదన్నా కడుపు గాలిపోతుంది. ఈ పీసేసుకొచ్చిందో? క్లైమేట్ చాలా బాగుంది కదా. నాకు మాత్రం మండిపోతాను. కళ్యాణ్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? చెప్తే గుండెకి చచ్చిపోతావు. నిజమే. ఈ సుఖ సాయంత్రాన? సాయంత్రం ఉందిరా, సుఖం ఏడుంది. మీ అందరికీ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. ఇది ఉత్త అరేంజ్ మ్యారేజ్ కాదు, లవ్ మ్యారేజ్. ఏంటి ఇదో ట్విస్టా? వద్దు వద్దు అని ఎంత బ్రతిమలాన్న బలవంతంగా సింధు ఫోటో నాకు పంపించారు. చూడగానే ఇన్స్టెంట్గా లవ్ పుట్టేసింది. పాపం బ్రో, అది సీరియస్గా లవ్ చేసినట్టున్నాడు. అవునా? నేను కామెడీకి లవ్ చేసిన వాడు చెప్పుకున్నాడు, నేను చెప్పుకోలేదు అంతే. ఉడికిపోతుంది లోపల. నాదేవిడు చెప్పుకోవాలి మా అక్కడికి. నా బాధ అర్థమైసావు. ఏమైంది సింధు, నేను ఏదైనా తప్పుగా మాట్లాడానా? లేదు, నేనే తప్పు చేశా. నువ్వేదో ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు పెళ్లి చేసుకుంటున్నా అనుకున్నాను, కానీ ఇంత సీరియస్గా తీసుకుంటున్నాను నేను అనుకోలేదు. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. ఆ మాట మా నాన్నతో చెప్పేంత చనువు కూడా మా నాన్న నాకు ఎప్పుడూ ఇవ్వలేదు. ఇదంతా నీకు ముందే తెలుసు కదరా. అదే చెప్దామని. నేనే వినలేదు కదా. ఎందుకు ఇలా చేసావు? నిన్నే నాకు కళ్యాణ్ అంటే ఇష్టం నానా. నీ పెళ్లివాడి కళ్యాణ మండపంలో జరుగుతుందంటేనే తట్టుకోలేకపోయాను. అట్లాంటిది నిన్నాడికి ఇచ్చి పెళ్లి చేస్తాను ఎట్లా అనుకున్నావే? నువ్వు ఊర్లో బాగా డబ్బులున్న వాడిని అల్లుడుగా రావాలని కోరుకుంటున్నావు, కానీ నేను నన్ను బాగా చూసుకునేవాడు నా మొగుడుగా కావాలనుకున్నాను. ఏంటే నోరు లెగుస్తుంది? మోసం చేసింది సరిపోలా? నువ్వు చేసే మోసాల కంటే కాదులే నాన్న. తాకట్టు పేరుతో మోసం చేస్తావు, కుదరకపోతే కొట్టేస్తావు. ఈ విషయాలన్నీ మాకు తెలియదు అనుకుంటున్నావా? ఏ కూతురు తన తండ్రి చెడ్డోడని చెప్పుకోలేదు నాన్న. నేను అంతే. అసలు ఏం జరుగుతుంది మన ఇంట్లో? బాగానే పెంచాను కదా నేను వీళ్ళిద్దరిని. పెంచావు నాన్న, కన్న కూతురు కూడా తన బాధనితో చెప్పుకోలేనంత బాగా పెంచావు. ఇప్పుడు చెప్తున్నాను నాన్న, నాకు కళ్యాణ్ అంటేనే ఇష్టం. నేను వాడినే పెళ్లి చేసుకుంటా. ఎలా అనుకున్నవా పెళ్లి చేస్తానని? చేతగా కొడుకులు ఎక్కడ కనిపిస్తున్నానా? నిన్ను కాదే వాడిని, ఆ రోజు వాడిని చంపేయకుండా ఉన్నాను చూడు, అది నేను చేసిన తప్ప. ఏంటే నీకు కూడా ఎవరితైనా లవ్ గివ్వుందా? ఎందుకు పడిపోయినట్టేగా? నువ్వు భరతన్నా కళ్యాణ్ గడికి ఎట్టాగో సింధు సెట్ అయిపోయింది. నువ్వు కూడా ఖాళీలో పొట్టిదని సెట్ చేసుకున్నావు అనుకో, ఓ పని అయిపోద్దన్న. నీకు ఆ పొట్టి తప్ప ఇంకెవరు తగలరు చెప్తున్నా. ఆ విషయం నాకు తెలుసు. పొట్టిది కూడా చేసుకోదే అండి. ఏమైనా చేసుకుంటుంది పొట్టిది, దాన్నే నేను చేసుకుంటే చెప్పు. నిన్ను ఆ రోజే వేసేయాల్సిందిరా. కళ్యాణ మండపంలో పెళ్లిని చేసుకొని బతకండిరా అంటే పెళ్లి కూతురులనే డ్రాప్ చేస్తారా? నీ బతుక్కి నా కూతురు కావాల్సి వచ్చిందారా? మీ నాయనే ఒక పెద్ద యదవనుకుంటున్నా.
నిన్ను కూడా అలాగే పెంచాడు. ఇంకొక మాట నా కళ్యాణ మండపం గురించి కానీ మా నాన్న గురించి కానీ మాట్లాడితే బాగోదు అంకుల్. మీకు ఇష్టం లేకన్నా మీ కూతురు జీవితం లేక కాదు కదా, మీ ఇంటికి గడప కూడా దొక్కను. వెళ్ళండి అంకుల్. ఇంకొకసారి నా కూతురు విషయంలో ఏదైనా తేడా జరిగిందనుకో ఒక్కొక్కడిని నరికేస్తున్న కొడక్కల్లారా. ఏం చేస్తున్నావు బ్రో? ఏమన్నా అర్థమవుతుందా నీకు? నిన్నటి వరకు సింధు సింధుని పడిసొచ్చా, ఇప్పుడు సింధు నదులు ఉండగలవా? ఇప్పుడు వాడేమన్నాడనరా సింధు నదిలేడానికి నువ్వు? అరే కళ్యాణ్, ఇప్పటికైనా చెప్పరా నీ మనసులో ఏం బాగుందిరా అసలు? అనుకోవడం కాదు, నేను నీ లవర్ని అని ముందు నన్ను అనుకోమని నేను ఎప్పుడు చెప్తున్నాను. ఐ లవ్ యూ కళ్యాణ్. నాకు కావాలి, ఏదో ఒకటి చెయ్యి. శాంతి అబ్బయా, రే అబ్బయా, ఏమైందిరా? ఏం లేదు మామ. నాకు తెలుస్తుందిరా, ఏమైంది చెప్పు. ఏం లేదు మామ, మన కళ్యాణ్. ఇప్పుడు ఆడి గురించి ఎందుకురా? బయట చాలా రోజుల తర్వాత వర్షం పడుతోంది, ప్రశాంతంగా మందు రాదు. నువ్వు అనుకున్నట్టు కాదు మామ కళ్యాణ్. అంటే నేనే తప్పు అనుకుంటున్నానా? ఆడి గురించి నేనెంత బాధపడుతున్నానో నీకు తెలుసు కదరా. నీకన్నా ఎక్కువ బాధపడుతున్నాడు మామ కళ్యాణ్. అబ్బయ్యా ఏమైందిరా? ఎక్కడైనా అబ్బాయా, మన ఆయన రోజు మంద అయ్యేది. నాకో పెగ్గాయి అబ్బాయా. ఏ అబ్బాయా, ఎన్ని సంవత్సరాలు అవుతుంది అబ్బాయా నువ్వు మన ఆయన దగ్గరికి వచ్చి? సుమారు 10 ఏళ్ళు అవుతుంది బాబు. అంటే నేను మాట్లాడడం మానేసినప్పటి నుంచి. నన్ను అందరూ అడుగుతుంటారు అబ్బాయ్యా, ఎందుకురానో మీ నాయనతో మాట్లాడట్లేదు అని, అమ్మతో సహా. కానీ ఎవరికి చెప్పాలనిపించలేదు. కానీ ఈరోజు నువ్వు నాయనతో ఎందుకు బాబు నువ్వు మాట్లాడట్లేదు అంటుంటే చెప్పాలనిపిస్తుంది అబ్బాయ్యా. మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు చుట్టూ అందరూ ఉంటారు అబ్బాయ్యా, కానీ మా నాయన దగ్గర ఏమీ లేదని తెలిసి 10 సంవత్సరాల నుంచి ఆయన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాం. పది సంవత్సరాల ముందు మా నాయనతో నేను ఎలా ఉండే తెలుసా అబ్బాయ్యా?
అమ్మా 24 గంటలు మన ఆయన చుట్టే తిరిగాను. ఆయన తినిపిస్తే కానీ తినేవాడిని కాదు, ఆయన పక్కన తప్ప నిద్ర పట్టేది కాదు, ఆయన దువ్వితే కానీ దువ్విచ్చుకున్నాను కాదు, ఆఖరికి నిక్కర్లు కూడా ఆయన వేయిస్తే కానీ వేయించుకున్నాను కాదు. అంత పిచ్చి అబ్బాయి నాకు మన ఆయన అంటే, అంత పిచ్చి. చిన్నప్పుడు అబ్బాయ యా దీపావళి పటాకులు కొనుక్కోవాలి 2000 అంటే 4000 ఇచ్చేవాడు. ఎందుకే అంటే మీ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదరా, వాళ్ళకి గడిగిపో అనేవాడు. వాళ్ళు పటాకాయలు కాల్చుకుంటూ మీ నాయన ఎంత మంచోడరా, మీ నాయన ఎంత మంచోడరా అంటుంటే ఏదో తెలియని ఫీలింగ్ అబ్బాయ. 10 మందితో ఆయన కూర్చొని అలా నవ్వుతూ మీసం మీద చెయ్యేస్తుంటే 2 కళ్ళు సరిపోయాడు కదా ఆయన చూడడానికి. చిన్నప్పుడు నాకు ఇంకా గుర్తబ్బాయా, నన్ను స్కూల్లో చేర్పించడానికి ఆయన కారులో తీసుకెళ్తూ ఆయన ముందర సీట్లో కూర్చొని అలా సిగరెట్ తాగుతుంటే వెనకాల నుంచి ఆయన నేను అలా చూస్తున్నప్పుడు ఎలా అనిపించేది తెలుసా అబ్బాయా, నిమ్మ ఇప్పటికీ ఎంట్రికలు నిలుచుకుంటున్నాయి అబ్బాయి తలుచుకుంటుంటే. అలా చూసే అబ్బాయి ఆయన, ఏమైందో తెలియదు. తాత చచ్చిపోవడం, రోజు రోజుకన్నీ మారిపోవడం, ఆయన మొహంలో నవ్వు పోవడం, ఊరోళ్ళంతా మీ నాయన ఏదో తప్పు చేశాడు, మీ నాయన ఏదో తప్పు చేశాడు, ఊరోళ్ళు పక్కన పెట్టబ్బాయా, బంధువులు ఆఖరికి ఇంట్లో వాళ్ళు కూడా మీ నాయన ఏదో చేశాడురా, మీ నాయన ఏదో చేశాడురా అంటే నాకేం అర్థమయ్యేది కాదు. ఏం తప్పు చేసావయ్యా అని ఆయన అడుగుదామంటే అంత వయసు లేదు. రోజు ఇంట్లో గొడవలు అరుపులు, అందరిలాగా నేను కూడా ఆయనతో మాట్లాడడం మానేశాను, ఏదో తప్పు చేశాడు అనుకో. కొన్ని సంవత్సరాల తర్వాత ఆలోచిస్తే అర్థమైందబ్బాయ్, మా నాయన ఏం తప్పు చేశాడబ్బయ్యా, మా తాత కదా మా నాయన అలా పెంచింది. రాజ్యం లాంటి కళ్యాణ మండపాన్ని 24 గంటలు పట్టించుకున్నాడు కానీ రాజు లాంటి మా నాన్న పనుల మధ్యన వదిలేశాడబ్బయ్యా. పనుల మధ్యన పెరిగినాడు ఎలా పెరుగుతాడబ్బయ్యా, 10 రూపాయలు ఖర్చు పెట్టడం తెలుస్తుంది కానీ 10 రూపాయలు మిగిలించడం ఎలా తెలుస్తుంది. ఇదంతా అర్థమైన తర్వాత ఆయనతో మాట్లాడదామని చాలా ప్రయత్నించిన అబ్బాయ, నా మీద నాకే సిగ్గేసింది, నేను కూడా ఆయన అలా అర్థం చేసుకున్నానా అని. మాట్లాడదామని ప్రయత్నించిన ప్రతి ఒక్కసారి నాకు ఆయన మీద ఉన్న విపరీతమైన ప్రేమో లేక ఆయన మీద ఉన్న గౌరవమో ధైర్యం సరిపోయేది కాదు. చాలా మంచోడు అబ్బాయి మన ఆయన, 10 మందికి పెట్టినోడు కానీ 10 రూపాయలు ఏ రోజు 10 రూపాయలు కూడా వాడి దగ్గర తినలేదు అబ్బాయ. అందుకే అప్పుడే డిసైడ్ అయిపోయిన అబ్బాయ, అడ్డమ్మా మా నాయన నేను చిన్నప్పుడు ఎలా అయితే చూశానో మళ్ళీ అలా చూడాలనుకున్న అబ్బాయ. ఒక్కొక్కడు మా నాన్న చూడాలంటే కళ్ళల్లో కళ్ళు పెట్టాలంటే వనకాల కొడుకులకి మా నాన్న చూసే రూపే మారిపోవాలి. అందుకే యుఎస్ వెళ్ళాలి, డబ్బులు సంపాదించాలి అని డిసైడ్ అయిపోయిన అబ్బాయ. కానీ ఆలోచిస్తే అర్థమైంది, మా నాయన గౌరవం మొత్తం ఈ కళ్యాణ మండపం చుట్టూ. అందుకే వీళ్ళ ఫ్రెండ్స్ ఆయనతో కళ్యాణ మండపం చూసుకోవడం, దేవుడు పుణ్యాన తాత ఆశీస్సులతో అంత బాగానే జరుగుతుంది అబ్బాయ. నేను మా నాన్న ఎలా అయితే చూడాలనుకున్నానో దగ్గరలో అలా చూస్తా. అందరూ అనుకున్నట్టు నేను ఈ కళ్యాణ మండపం చూసుకునేది తాత కోసమో అమ్మ కోసమో కాదబ్బాయ్. నాన్న కోసం ఆయన ఎలా ఉండాలి, ఆయన ఎవరో మాట ఎప్పుడూ నన్ను అర్థం చేసుకోలేదు.
నన్ను కట్టుకున్నది అర్థం చేసుకోలేదు. కానీ నాకు పుట్టిన నా కొడుకు కళ్యాణ్ నన్ను అర్థం చేసుకున్నాడు. ఏడున్నాడు రావాడు. చెప్పా కదరా బిడ్డ మీద ఏటు పడితే నాయన వస్తాడని. నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసేంత ధైర్యం ఉందా నీకు? నువ్వెంత నీ బతుకెంతరా? మా నాయన పోయినాక మా ఆస్తులను వెంత కొట్టేశావో నాకు తెలియదు అనుకుంటున్నావా? నీలాంటి కుక్కలు ఎరకాల తిరగడం నాకు ఇష్టం లేక వదిలేశా. అదిరా నా నైజం. ఏమన్నావురా? నాలాగా నా కొడుకు కూడా ఎదవనా? ఆడు ఎదవ కాదురా. నీలాంటి ఎదవలు నా ఎనకాలండి 100 మాటలు అంటుంటే వాడు భరించలేకపోయాడు, నాతో మాట్లాడలేకపోయాడు. వాడిలో వాడు రోజు కుమిలిపోయాడు. ఇన్నాళ్ళు నాతో మాట్లాడలేదన్న దిగులు పిల్లిలా ఉండిపోయాడు. కానీ వాడు నన్ను పులిలా చూడాలన్నదే వాడి ఆశ. అయితే ఇంకెందుకురా ఇలా ఉంటాను? ఆ రోజు వాడిని కొట్టడానికి పంపించేది నువ్వే తెలుసుంటే అప్పుడే నరికేసేవాడిని. అప్పుడే వాడికి నీ కూతురంటే ఇష్టం అని తెలిసింది. నీ కూతురు కూడా ఎక్కడైతే వాడిని కొట్టావో రేపక్కడే నీ కూతుర్ని తీసుకొచ్చి వాడి చేతుల్లో పెట్టు. లేదంటే రేపు ఇదే టైంకి మళ్ళీ వస్తా. చిన్నప్పటి నుంచి నా కొడుకు చెంపని కూడా నేను తాకలేదురా. అలాంటిది నువ్వు. ఓకేనా? కొంచెం పైకి పైకి. ఇప్పుడు బాబు నాకు నిన్న రాత్రి తెలిసింది నా కూతురికి నీ మీద ఎంత ప్రేమ ఉందో అని.